హాయ్ అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ అవ్వాలన్న కోరిక చాలా మందిలో ఉంటుంది. పిల్లల్ని డాక్టర్ చదివించాలన్న కోరిక చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ డాక్టర్ చేయాలంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. అమ్మో, అన్ని డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, మనం చేయగలుగుతామా, ఈ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతామా అని ఆలోచించే వాళ్ళకి ఐఎస్ఎం ఒక బెస్ట్ ఆఫర్ ఇస్తుంది. ఇండియాలో మెడిసిన్ చదవాలంటే అయ్యే ఖర్చులో జస్ట్ 20%తోనే మీరు అబ్రాడ్లో మెడిసిన్ చదివించవచ్చు మీ పిల్లల్ని. మరి ఇలాంటి కల నిజం చేసే ఆఫర్ని తీసుకొస్తుంది ఐఎస్ఎం. అంతేకాకుండా 20 నుంచి 30 లక్షల్లో మెడిసిన్ కంప్లీట్ చేసేస్తుంది అనమాట. సో మరి ఐఎస్ఎం ఎడ్యుటెక్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా మీకు అన్ని ఖర్చులు అండి మనం ఆలోచిస్తాం. ఒకసారి మెడిసిన్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడ, ఇంకా ఎలాంటి ఖర్చులు వస్తాయి ముందు ముందు అని ఆలోచిస్తాం కదా, అలాంటివన్నీ బ్రెయిన్లోంచి తీసేయండి. ఒక ప్యాకేజ్ని, ఒక సూపర్ ప్యాకేజ్ని మీ ముందుకు తీసుకొచ్చి, అంటే నేను ఏదైతే నెంబర్ చెప్పానో 20 to 30 lakhs అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయన్నమాట. మీ ట్రాన్స్పోర్ట్ కానీ, హాస్టల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. మరి అలాంటి ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది బెటర్ డాక్టర్స్ని వరల్డ్ వైడ్ ఇస్తుంది. మీ పిల్లల్ని ఐఎస్ఎం ఎడ్యుటెక్లో అబ్రాడ్లో చదివించాలనుకుంటే కిర్గిస్థాన్, అలాగే జార్జియా, కజక్, తజకిస్తాన్లో జాయిన్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు జాయిన్ చేయించండి. కళ్ళు మూసుకొని జాయిన్ చేయొచ్చు, ఎందుకంటే ఇండియాలో మీరు ఎఫర్ట్ చేసే ప్రైస్ కంటే 20%లో మీకు ఈ ఎడ్యుకేషన్ ఇస్తుంది ఐఎస్ఎం ఎడ్యుటెక్. మరి దీని గురించి మరిన్ని విశేషాలని మనం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫణీ గారు, అలాగే భానుప్రకాష్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. రండి. నాకు తెలిసి నేను చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నట్టున్నాను, ఎందుకంటే ఈ టైంలో ఇద్దరు డాక్టర్స్ అవసరం. పక్కన ఇద్దరు డాక్టర్స్తో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను డాక్టర్. ఐ థింక్ హవ్ ఆర్ యు అని అడగాల్సిన అవసరం లేదేమో. నాకు తెలిసి మీ దగ్గరికి వస్తే జనాలు బాగుంటారు, డెఫినెట్గా మీరు కూడా బాగుంటారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఐఎస్ఎం గురించి ఇంట్రోస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలుసు. ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్లో ఉండాలనుకునే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అండ్ ఆ మెడిసిన్ అబ్రాడ్లో చేయాలనుకునే వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. సో బట్ ఈ టైంలో ఎలా ఉంది, అసలు ఐఎస్ఎం ఎలా ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అని మీ ఇద్దరు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఫణి గారు స్టార్ట్ చేస్తే బెస్ట్ అవుతుంది. ఐఎస్ఎం ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా సంస్థ పేరు. అండ్ ఈ పరిస్థితుల్లో ఈ విధంగా మాట్లాడుకోవటం ఏంటంటే, స్పెషల్గా కోవిడ్ పరిస్థితుల్లో మామూలుగా జనరల్గా ఎవ్రీ ఇయర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది ఈ సీజన్ ప్రాసెస్, బట్ ఐఎస్ఎం ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనం ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఒక రిప్యూటెడ్ సంస్థగా ఐఎస్ఎం ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ టైంలో ఏ విధంగా మేనేజ్ అవుతున్నాం అన్న దాని మీద స్పెషల్గా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో ఏదైతే చెప్పారో, బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అనేది ఒక ప్రపంచం అంతా ఒక డివైడ్ అయిపోయింది ఇప్పుడు. సో మనం ఏ విధంగా ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకుని ఈ సంస్థలో దాదాపు ఆల్ ఓవర్ ఇండియా, వరల్డ్ చూసుకుంటే మా ఐఎస్ఎం ఎడ్యుటెక్ వల్ల ఆర్థికంగా కానీ ఒక డిఫరెంట్ వేలో లాభం పొందేవాళ్ళు నియర్ అబౌట్ 1000 more than 1000 పీపుల్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్యామిలీస్, ఒక సంస్థకి అధినేతగా మేము ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి, మనం ఫర్దర్గా ఏ విధంగా తీసుకెళ్ళాలి ఈ సంస్థని, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క బిజినెస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ చూడాల్సిన సమయం ఇది. సో ఈ టైంలో మనం ఐఎస్ఎం ఎడ్యుటెక్లో ఎడ్యుకేషన్ అబ్రాడ్ అనే సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాం, ఏ విధంగా చేయబోతున్నాం అన్న దాని గురించి మనం ఒక బ్రీఫ్గా మాట్లాడుకోవాలి. ప్లస్ ఈ ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థకు ఎవరైతే అసోసియేట్ అయితే ఉన్నారో, అదేవిధంగా ఎంతోమంది వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు అబ్రాడ్లో చదువుతున్నారు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. బికాస్ వీఆర్ దేర్ ఫర్ యూ, మేము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే దాన్ని మా టోటల్ రెస్పాన్సిబిలిటీగా దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, మీకు ఏ విధంగా ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాం అని ఒక ఈ ప్రోగ్రాం ద్వారా, అంటే నేను పర్టికులర్గా మీకు అడ్మినిస్ట్రేటివ్గా ఓవరాల్ సిచ్యువేషన్గా స్టూడెంట్స్కి మా సంస్థలో పనిచేసేవాళ్ళు, ఇండియాలో మా తరఫున పనిచేసేవాళ్ళు, అబ్రాడ్లో కాలేజీలో ఉన్న స్టాఫ్, అక్కడ ఉన్న టీచింగ్, అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, వాళ్ళందరూ ఏ విధంగా ప్రిపేర్ అయి ఉన్నారు, ఏ విధంగా మనం హ్యాండిల్ చేస్తాం అన్నది నేను ఒక చెప్పగలను. అదే సిచ్యువేషన్లో డాక్టర్ భానుగారు అవుతా ఉన్నారు. ఈయన మా ఎడ్యుకేషనల్ క్వాలిటీ మేనేజ్మెంట్కి డైరెక్టర్గా చేస్తున్నారు. సో ఈ పద్ధతిలో ఇప్పుడు మీకు తెలుసు ప్రపంచం అంతా ఆన్లైన్ వచ్చేసింది, ఎడ్యుకేషన్ సిస్టమ్స్, స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. సో మెడిసిన్ అనేది ఒక డిఫరెంట్ ప్రొఫెషన్, దీన్ని కూడా ఆన్లైన్లో మ్యాక్సిమం విజువలైజ్లో పిల్లలకి ఏ విధంగా ఇంట్లో ఉన్నా, ఏ విధంగా ఈ పరిస్థితుల్ని మనం ఎదుర్కొనే టైంలో ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది విత్ ద క్వాలిటీ.
ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని ఆయన భానుగారు మీకు డీటెయిల్ గా చెప్తారు బట్ ఈ ఎడ్యుకేషన్ అనేది ఎక్స్క్లూజివ్ గా మా ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ ద్వారా అయ్యే కాలేజీల వరకే పరిమితం చేసుకుంటూ మా స్టూడెంట్స్ కి ప్రపంచంలో మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లో అందరికంటే డిఫరెంట్ గా క్వాలిటీగా వాళ్ళు ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు దాని గురించి భానుగారు మీకు చెప్తారు రైట్ సో యా భానుగారు క్వాలిటీ నాకు తెలిసి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ఫీల్డ్లో అయినా క్వాలిటీ అనేది చూస్తాం అండ్ ఎడ్యుకేషన్లో అది కూడా మెడిసిన్లో క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడున్న పరిస్థితులకి ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఐఎస్ఎం అంటే ఐఎస్ఎం ఎడ్యుటెక్కి అసోసియేటెడ్ అన్ని మెడికల్ కాలేజెస్ అండి అంటే నియర్లీ 5 to 6 కంట్రీస్లో వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 10 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 10 మెడికల్ కాలేజెస్లో మా సంస్థ ద్వారా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ కంప్లీట్ మేనేజ్మెంట్ అకాడమిక్ మేనేజ్మెంట్ ఓకే సో చాలామంది అంటారు క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని దాని తర్వాత మేము అక్కడ కోచింగ్ ప్రొవైడ్ చేస్తామని కానీ కోచింగ్ ప్రొవైడ్ చేయడం అంటే ఎంబీబీఎస్ చదవడం అంటే ఒక కోచింగ్ ప్రొవైడ్ చేయడం కాదు అనేది వాట్ వీ విల్ బిలీవ్ ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో డే వన్ నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు కూడా కోచింగ్ ఇస్తూనే ఉండాలి ఏదో నేను ఇప్పుడు అక్కడికి ఏదైనా మనం స్టూడెంట్స్ని పంపించిన తర్వాత ఫణి గారు మాకు ఫస్ట్ చెప్పింది అది ఒక స్టూడెంట్స్ అక్కడ పంపించిన తర్వాత ఒక కోచింగ్ లాగా కాకుండా ఒక కంప్లీట్ అకాడమిక్ మేనేజ్మెంట్ అంటే అంటే వాట్ ఈస్ అకాడమిక్ మేనేజ్మెంట్ ఇట్ ఈస్ ఫర్గెట్ అబౌట్ కోచింగ్ ఇప్పుడు వాళ్ళు ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ రాస్తారా యుఎస్ఎంఏ రాస్తారా ఏదన్నా రాయనివ్వండి ఒక మంచి డాక్టర్ అయితే ఫస్ట్ అవ్వాలి కదా ఏ పరీక్ష ఫ్యూచర్లో రాయాలన్నా కూడా మెడికల్ నాలెడ్జ్ ఉంటేనే కదండి ఇవ్వడం సో దానికోసం ఫస్ట్ ఇయర్ నుంచే కూడా ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్కి వాళ్లకు ఎలాంటి కరికులం వాళ్ళు చదువుకోవాలి అంటే ఎవ్రీ కంట్రీస్లో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ కరికులం ఉంటుంది ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కానీ వేరే కన్సల్టెంట్స్ కానీ క్వశ్చన్స్ ఏమడుగుతుంటారు అంటే అక్కడ ఉండేది ఎంసీఏ కరికులం అని అడుగుతుంటారు అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల 10 మంది 10 రకాలుగా చెప్పడం వల్ల కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు మీకు ఎంత ఆన్లైన్లో ఉన్నా ఒక 10 మంది 10 రకాలుగా చెప్పారనుకోండి ఏది కరెక్ట్ వాళ్ళకి అర్థం కాదు సో మేమేం చేస్తాము అంటే ఒక యూనివర్సిటీకి ఒక కరికులం ఉంటుంది కానీ మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాది కరికులం కూడా మనం తీసుకొని ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత దే హ్యావ్ టు రైట్ వన్ ఎగ్జామ్ దాని తర్వాత వాళ్ళు ఇక్కడికి రావద్దు అనుకొని యుఎస్కి వెళ్ళాలనుకున్నారు యూకే వెళ్ళాలనుకున్నారు అంటే వేర్ ఎవర్ దే వాంట్ టు గో వాళ్ళకు ఒక కోర్ మెడికల్ నాలెడ్జ్ని ఇవ్వాల్సిన బాధ్యత మాది అందుకని మేము ఒక్క కరికులం అని కాదు వాళ్ళని హౌ వి కెన్ మేక్ ద బెటర్ డాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద క్వాంటిటీ మేము ఎంతమందిని తీసుకెళ్ళాము అనేది కాదు సో వాట్ అబౌట్ ద వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద కాలేజ్ అంటే అక్కడ మనం వాళ్ళ రెక్టర్స్ తోటి డీన్స్ తోటి మాట్లాడటము వాళ్ళ దాంట్లో కరికులంలో ఏమైనా గ్యాప్స్ ఉంటే మనం ఇంక్లూడ్ చేయడము చేసి అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో మాట్లాడము వాళ్ళతో మాట్లాడిన తర్వాత క్లాస్ రూమ్లో మనకి ఏదైతే టీచ్ చేయాలి అని ఉంటుందో అది వాళ్ళకి చెప్పడం ఇది టీచ్ చేయండి అని ప్లస్ అది జరుగుతుందా లేదా చూడడం ఇది ఇన్హౌస్ అకాడమిక్ మేనేజ్మెంట్ అది కాకుండా మనం ప్రోసియం ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ మనకు ప్రస్తుతం అయితే ఐఎస్ఎం ఎడ్యుటెక్ అసోసియేటెడ్ అన్ని యూనివర్సిటీస్లో అన్ని కాలేజెస్లో కూడా వి ఆర్ గివింగ్ ఎ కంప్లీట్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ టు ద మెడికల్ స్టూడెంట్స్ సో మనకి ఇప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి చాలా మందికి బైజూ అంటే తెలుసు ఇప్పుడు ఫస్ట్ నుంచి 12th వరకు అందరు యానిమేటెడ్ కంటెంట్స్ అనుకుంటున్నారు చాలా మంది అంటారు ఓకే ఇప్పుడు స్టిల్ మెడిసిన్లో ఇప్పటికీ కూడా బ్రిక్ అండ్ మోర్టార్ మోడల్ అంటే మనం బోర్డు మీద ఒక ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండడము అర్థం చేసుకోవడమే నడుస్తుంది ఎందుకంటే నోబడీ బ్రాట్ సచ్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఇన్ టు ద ప్లేస్ అంటే మెడిసిన్ అనేది కంప్లీట్లీ విజువల్ ఫీల్డ్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం చదువుకుంటే ఇప్పుడు అంటారు చూడలేము మనం బాడీలో మనకు రక్తపోటు ఎలా వస్తుంది అంటే అది చూడలేము మనం అది అర్థం చేసుకోవాలి దాని మీద డ్రగ్ ఎలా యాక్ట్ చేస్తుంది అది అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీరు నేను ఇతను కూర్చుంటే ఒకటే విషయం మనం ముగ్గురం నేర్చుకున్నా కూడా మీకు ఒకలా అర్థం అవుతుంది నాకు ఒకలా అర్థం అవుతుంది వాకు ఒకలా అర్థం అవుతుంది బికాజ్ యువర్ ఇమాజినేషన్ మై ఇమాజినేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మేమేం చేస్తామంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి టాప్ క్లాస్ ఇమాజినేషన్ ఆ విజువల్ని క్రియేట్ చేసి మీరు యానిమేషన్ రూపంలో చూపించారనుకోండి అనాటమీ నుంచి సర్జరీ వరకు కూడా ప్రతి ఒక్కటి మీ బాడీలో ఆర్గాన్ ఇలా ఉంటుంది ఇలా పనిచేస్తుంది ఇలా జరుగుతుంది అని ఒక కంప్లీట్ విజువల్ ఇచ్చేస్తే మనకు ఎనకటికి నాలుడే ఉంటుండే దట్ ఒక 1 image speaks 1000 words అని బట్ నౌ యానిమేషన్ స్పీక్స్ 10,000 words ప్రోవర్బ్ రాసినప్పుడు యానిమేషన్స్ లేవేమో అందుకని దే హ్యావ్ రిటన్ దట్ నౌ ఒక యానిమేటెడ్ మూవీ చూడగానే మీకు హోల్ కాన్సెప్ట్ మీరు చెప్పగలుగుతారు లేమ్యాన్ కూడా చెప్పగలుగుతారు ఫర్గెట్ అబౌట్ ద మెడికల్ స్టూడెంట్స్ సో ఇది ఒక ఎయిడ్ ద్వారా వాళ్ళకి మనం ఇస్తున్నాం అన్నమాట అంటే ఇన్హౌస్లో వాళ్ళకి అంటే ఇవ్వడమే కాకుండా అంటే ఇప్పుడు చాలామంది ప్రోడక్ట్ ఇచ్చేస్తారు సో అలాంగ్ విత్ అకాడమిక్ మేనేజ్మెంట్ జస్ట్ ఇవ్వడం కాదు దాని యూజబిలిటీని కూడా అక్కడ ఉండి చూడడం ఫణి గారు ఏం చెప్పారు అంటే ఇప్పుడు
ఓకే మనం ప్రోడక్ట్ ఇచ్చేస్తాము కానీ పిల్లలు 18, 19, 20 ఇయర్స్లో ఉంటారు. సో వాళ్ళని కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది, డ్రైవ్ చేయాల్సి వస్తుంది. సో దానికి మనం ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోవడము. ఓకే 300 మందో 500 మందో ఉంటే మనకు ఎవరు ఎంత చదువుతున్నారు, చదవని వాళ్ళని పిలిపించి మాట్లాడటము, మళ్ళీ వాళ్ళకి చెప్పడము వాట్ ఈస్ ద ప్రాబ్లం, వై ఆర్ యు నాట్ రీడింగ్ ఇట్. బికాస్ ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ. ఎలా ఉంటుంది అంటే అండి, ఇప్పుడు ఇమీడియట్లీ ఇంటర్మీడియట్ తర్వాత వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, సో వాళ్ళకి అదే మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అనగానే ఎవ్రీ వన్ కాన్ బి సో మెచ్యూర్డ్, వాళ్ళు ఫిఫ్త్ ఇయర్లో ఉన్న మెచ్యూరిటీ ఫస్ట్ ఇయర్లో ఉండదు. కానీ ఇయర్స్ సెమిస్టర్స్ ఆగవు కదా, ఒక 5 సెమిస్టర్స్ వాళ్ళు చదవలేదనుకోండి, ఇట్ ఇస్ వెరీ హార్డ్ ఫర్ దెమ్ టు కోప్ అప్ మొత్తం చదువుకొని రావడం. చాలామంది ఇంకేం చెప్తారు అంటే, లేదు మీరు 5 ఇయర్స్ చదువుకొని రండి, అక్కడ ఇక్కడికి వచ్చాక మీకు 6 మంత్స్ కోచింగ్ ఇచ్చేస్తాము అయిపోతుంది అని. 5 ఏళ్ళలో చదువుకున్నది 6 నెలలు ఎవరు చదువుకోలేరు. సో అందుకనే అక్కడుండి మొత్తం మేనేజ్ చేయడం అనేది మా సంస్థ ప్రత్యేకత. అంటే హోప్ఫుల్లీ వీ కెన్ సే ప్రౌడ్లీ దట్ నోబడీ ఈస్ డూయింగ్ ఇట్. ఏం చేస్తారు అంటే ఇక్కడి నుంచి నేనే చూస్తున్నాను పర్సనల్గా. ఇప్పుడు ఫన్ గారి దగ్గర రాకుండా ముందు కూడా నేను చూశాను, వచ్చిన తర్వాత కూడా నేను చూస్తున్నాను. అదే కంట్రీస్లో దెర్ ఆర్ అదర్ మెడికల్ కాలేజెస్ ఆల్సో. చూసేటప్పుడు వాళ్ళకి మాకు క్లియర్ కట్ డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఎన్నవారు తీసుకెళ్లి స్టూడెంట్స్ని పెట్టి అడ్మిషన్ ఇప్పించిన తర్వాత అయిపోయింది అంతే వాళ్ళ పని. దాని తర్వాత వాళ్ళు వచ్చాక వాళ్ళు చదువుతున్నారా, వాళ్ళకి తింటున్నారా, ఉంటున్నారా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ అండి, యూ నీడ్ టు హ్యావ్ అ సైకలాజికల్ సపోర్ట్, యూ నీడ్ టు హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ సపోర్ట్. అంటే ఒక హోమ్లీ ఎన్వైరాన్మెంట్ ఇస్తే తప్ప మేము కూడా చేయలేము. ఇప్పుడు వాళ్ళు అన్నీ సరిగ్గా చూపించారు, అన్నీ సరిగ్గా పెట్టారు కాబట్టి మేము కూడా అక్కడ ఉండి చేయగలుగుతున్నాము. అంటే అంత హ్యాండ్ టు హ్యాండ్ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ కోర్ థింగ్ అక్కడ మనం చేసేది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితులు అంటే, నాకు తెలిసి అక్కడ చదువుకునే వాళ్ళ పిల్లలందరి గురించి ఇక్కడ ఉన్న పేరెంట్స్ చాలా బెంగ పెట్టుకుని ఉంటారు. బికాజ్ ఎలా ఉన్నారు ఈ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నారని. కళ్ళ ముందు ఉంటే వేరే విషయం, ఇంత దగ్గరలో ఉంటే వేరే విషయం. వేరే దేశంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ టెన్షన్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ అనేది ఇచ్చారు? ఇది పర్టికులర్గా COVID-19 స్టార్ట్ అయింది మన ఆల్ ఓవర్ ప్రపంచంలో, మోస్ట్లీ కంట్రీస్లో. మా ఐఎస్ఎంఎడ్యుటెక్ ఉన్న యూనివర్సిటీస్ ఉన్న దాంట్లో మార్చి 2nd week, 3rd week నుంచి ఎవ్రీ కంట్రీస్లో లాక్డౌన్ సిచ్యువేషను, తర్వాత కంప్లీట్గా పిల్లల్ని హాస్టల్స్లోనే ఉంచాలి, కర్ఫ్యూ సిచ్యువేషను. సో మార్చి మిడిల్ ఆఫ్ మార్చ్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాం మేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ పిల్లలందరినీ హాస్టల్స్లోనే బంద్ చేసి, ఈవెన్ దే కెనాట్ మూవ్ అవుట్ అన్నాడు, అంటే బయటకు వెళ్ళలేరు, ఆ హాస్టల్స్లోనే వాళ్ళని బిజీగా ఉంచాలి. ప్లస్ ఆల్మోస్ట్ ఇప్పుడు కిర్గిస్తాన్ చూసుకుంటే మీరు ఐఎస్ఎం బిష్కేక్లోనే దాదాపు 4,000 మంది విద్యార్థులు, కేఎస్ఎంలో చూసుకుంటే దాదాపు 1,000 మంది పైన, కజకిస్తాన్లో దాదాపు మా సంస్థ తరఫున 700-800 మంది, తజికిస్తాన్లో మోర్ దాన్ 1,000 స్టూడెంట్స్, జార్జియాలో. ఈ విధంగా ఒక మాస్ ఆఫ్ స్టూడెంట్స్ని ఈ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ నేను ఒక సంస్థ అధినేతగా చెప్పగలది ఏంటంటే, మాకున్న ఎక్స్పీరియన్స్ స్టాఫ్ అక్కడ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు. నేను ఓన్లీ ఫోన్లో డైరెక్షన్, ఎందుకంటే మేము కూడా బయట తిరగలేము ప్రతి ఒక్క విషయానికి. సో పిల్లల హెల్త్ సిచ్యువేషన్ని, హెల్త్ కండిషన్స్ని మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ ఏ విధంగా, 3 టైమ్స్ ఫుడ్ కావాలి. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో దాదాపు బయట మార్కెట్స్ అన్నీ క్లోజు. సో ఏ విధంగా 4,000 పీపుల్కి ఈ ఫుడ్ సప్లై చేయాలంటే డైలీ ఇంత సామాను ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళి తెచ్చుకోలేము మనం. రైట్. సో ఈ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మాకు. బట్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మేము ఉన్న ఆల్మోస్ట్ 3 మంత్స్లో ప్రతి ఒక్క విద్యార్థికి 3 టైమ్స్ ఫుడ్ అవైలబుల్ చేసాం. ఓకే, అది మాకు వీ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఏదైతే రెగ్యులర్ కోవిడ్ లేనప్పుడు ఏ విధంగా అయితే మెన్యూని మేనేజ్ చేసామో అదేవిధంగా ఈ ఈ టైంలో కూడా వాళ్ళు ఏమీ ఫీల్ కాక, ఎందుకంటే పేరెంట్స్ డిఫరెంట్ కాల్స్ త్రూ అవర్ అసోసియేట్స్ ఇండియాలో ఉండే వాళ్ళ కాల్స్, వాళ్ళందరూ విద్యార్థుల గురించి బెంగ పెట్టుకున్నారు, ఎలా ఈ 3 మంత్స్ వాళ్ళు ఒక క్లోజ్ రూమ్లో ఉంటే ఏ విధంగా వాళ్ళు మేనేజ్ చేస్తారు, ఫుడ్ ఎలా ఉంటుంది, పిల్లలకి పేరెంట్స్ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు వీడియో కాల్లో చూసినప్పుడు వాళ్ళకి ఏడుపు రావటం, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ క్రిటికల్ సిచ్యువేషన్లో వాళ్ళు ఇంట్లో లేరని బాధ. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే వాళ్ళని సైకలాజికల్గా ఇంప్రూవ్ చేయాలి. రైట్. ప్లస్ వాళ్ళని కొంచెం ఆన్లైన్ క్లాసుల ద్వారా బిజీ పెట్టుకుంటూ ఏ విధమైన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో కూడా డిఫరెన్స్ రాకుండా. గ్రేట్ ఏంటంటే మేము ఇండియాలో మీకు తెలుసు కొన్ని కాలం ఇప్పుడు ఆన్లైన్ క్లాసుల వల్ల దాదాపు ఈవెన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్న స్టూడెంట్స్ దాదాపు 6 మంత్స్ వాళ్ళ క్యారియర్ని లాస్ అవుతున్నారు. సో ఈ విధమైన
కెరీర్ లాస్ తీసుకురాకూడదు. ఏ విధంగా అయితే 10th సెమిస్టర్ స్టూడెంట్స్ని జూన్లో డిగ్రీస్ రావాలి, ఎందుకంటే దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ రైట్. సో ద లాస్ట్ మూమెంట్లో అయింది కాబట్టి ఆ 2-3 మంత్స్ ఆన్లైన్ క్లాసుల ద్వారా ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్స్ని కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ని, క్లినికల్ ఎగ్జామ్స్ని, థియరిటికల్ ఎగ్జామ్స్ని ఆన్లైన్లో జూమ్ ద్వారా చేసి ఒక క్లాస్ రూమ్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ క్యారియర్ని టైం వేస్ట్ కాకుండా దాన్ని మేనేజ్ చేయాలి. మిగతా స్టూడెంట్స్కి క్లాసులతో పాటు 24 అవర్స్ రూమ్లో ఉన్నారంటే వాళ్ళ సైకలాజికల్ లోపల గేమ్స్ ఏదో ఒకటి ఇచ్చేస్తాని దాన్ని వాళ్ళని మా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ద్వారా ఇంటరాక్ట్ చేయడం, వాళ్ళని ఫుడ్ డివిజన్లో ఎటువంటిది బాధ లేదని చెప్పడం, మధ్య మధ్యలో వీడియోస్ ద్వారా మెసేజ్ ఇవ్వటం, వాళ్ళని మోటివేట్ చేయటం, సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసాం. అదే కాకుండా ఐఎస్ఎం మెడిటెక్ మేము ఒక ఈ టైంలో స్పెషల్ కేర్ కావాల్సింది హెల్త్ సిస్టమ్స్, ఏ కన్సల్టెన్సీకి లేని విధంగా మాకు హాస్పిటల్స్ ఉన్నాయి. కిర్గిస్తాన్లో మా ఓన్ వేదాంత హాస్పిటల్ ఉంది, కంప్లీట్ హాస్పిటల్ మేము క్లోజ్ చేసి స్టూడెంట్స్ మా ఓన్లీ స్టూడెంట్స్ కోసం అక్కడ ఒక డాక్టర్ స్టాఫ్ని టీమ్ని పెట్టి ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ అనిపించినా వాళ్ళని ఐసోలేట్ చేయటం. అంటే విజయత ఆ టైంలో ఏంటంటే పిల్లగాళ్ళు ఇంటికి ఫోన్ చేసి నాన్న నాకు ఈరోజు కొంచెం గొంతులో నొప్పి ఉంది అనగానే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ప్యానిక్ అన్నట్టు, మేబీ ఫీవర్ వచ్చినా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కావటం. సో అలాంటి జనరల్గా వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ టైంలో ఒక ప్యానిక్ క్రియేట్ అవుతున్న టైంలో మేము ఏ హాస్టల్లో కానీ ఏ ఫ్లాట్లో ఉన్న స్టూడెంట్కైనా చిన్న హెల్త్ ఇష్యూస్ రాగానే ఇమీడియట్గా వాళ్ళని ఐసోలేట్ చేయటం. ఓకే. సో అక్కడ ఉన్న స్పెషల్ డాక్టర్స్ టీము ఓన్లీ స్టూడెంట్స్కి మేము ఆ విధంగా డిఫరెంట్ కంట్రీస్లో మేనేజ్ చేసాం. సో మెడికల్ కేర్ అంతా కూడా ఎమర్జెన్సీస్ వాళ్ళని ఏ విధంగా అంటే వాళ్ళ పేరెంట్స్ అయినా ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఏం చేయగలరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. సో మేము కూడా డాక్టర్ స్టీమ్ పెట్టి నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని రౌండ్స్కి వెళ్ళి చూసుకోవటం, ఏమైనా కోవిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా కోవిడ్ టెస్ట్ చేయించడం వాళ్ళకి. సో ఈ టైంలో ఏ విధమైన జాగ్రత్త వాళ్ళు ఇంట్లో ఉంటే పేరెంట్స్ ఏ విధంగా చూసుకుంటారు, ఎందుకంటే పేరెంట్స్ అక్కడ పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చే మా రెస్పాన్సిబిలిటీ సార్ మీరే మా పేరెంట్స్, మీరే వాళ్ళకి బ్రదర్స్, మీరే వాళ్ళని ప్రతి చూసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీని మా కంపెనీకి ఉన్న బేసిక్ రూల్ ఏంటంటే వీ టేక్ రెస్పాన్సిబిలిటీ, వీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ విత్ అవర్ హోల్ సోల్. సో ఆ విధంగా చేయాలని ప్రతి ఒక్క టీంకి చెప్పి ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మీరు వాళ్ళతో ఉండండి, హెల్ప్ చేయండి. ఆ విధంగా చేస్తున్న టైంలో మళ్ళీ పిల్లలకి ఏంటంటే సార్ హాలిడేస్ వస్తున్నాయి, మేము ఇంటికి వెళ్ళాలి, మీకు తెలుసు రెగ్యులేషన్స్, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కంప్లీట్గా ఇండియా వాళ్ళు గవర్నమెంట్ కంప్లీట్ బ్యాన్ చేశారు ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో. సో పిల్లలందరికీ ప్యానిక్, ఏ విధంగా మేము పేరెంట్స్ని చేరుకుంటాం, మాకు ఫ్లైట్స్ లేవు, ఏ విధంగా చేయాలన్న టైంలో మా సంస్థ ద్వారా ఐఎస్ఎం మెడిటెక్ ద్వారా ప్రతి ఒక్క కంట్రీ నుంచి చార్టర్ ఫ్లైట్స్ అరేంజ్ చేయడం జరిగింది. ద ఓన్లీ ఎడ్యుకేషన్ ఐ కెన్ సే యాజ్ ఎ ప్రౌడ్ కి హమారా ఐఎస్ఎం మెడిటెక్ అనే ఒక విద్యా సంస్థ చార్టర్ ఫ్లైట్స్ వరకు అరేంజ్ చేసి పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చే వరకు కంప్లీట్ బాధ్యత తీసుకుంది మేమని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వపడచ్చు. అండ్ మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ మాకున్న అసోసియేట్స్ హెల్ప్ ద్వారా కానీ ఇది ఒక పెద్ద మిషన్ లాగా చేసి మీకు చెప్పాలంటే ఆల్మోస్ట్ 34 ఫ్లైట్స్ మేము కిర్గిస్తాన్ నుంచి చార్టర్ ఫ్లైట్స్ తెచ్చాం. అండ్ దట్ ఆల్సో డిఫరెంట్ ప్లేసెస్, మేము హైదరాబాద్కి ఫ్లైట్స్ డైరెక్ట్ పిల్లల్ని తీసుకొచ్చాం, మేము ముంబైకి తీసుకొచ్చాం, నాగ్పూర్కి తీసుకొచ్చాం, జైపూరు, బీహార్లో ఉన్న స్టూడెంట్స్కి గయాకి ఫ్లైట్స్ వేయటం, యూపీలో ఉన్న వాళ్ళకి లక్నోకి, ఈ విధంగా డిఫరెంట్ డెస్టినేషన్స్కి కిర్గిస్తాన్ నుంచి ఒక 34 ఫ్లైట్స్ అరేంజ్ చేసి మా పిల్లల్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు మేము వాళ్ళని మానిటర్ చేయడం జరిగింది. సో దీనికి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ, ఇండియాలో ఉన్న మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, ఇండియన్ అంబాసిడర్స్ మాకు నైట్ 12 అయినా 1 అయినా కానీ అక్కడ కిర్గిస్తాన్లో ఉన్న ఇండియన్ అంబాసిడరు అలక్ జుమ్రీ గారు, అదేవిధంగా తజికిస్తాన్లో ఉన్న అంబాసిడర్సు, కజకిస్తాన్లో ఉన్న అంబాసిడర్సు వాళ్ళ సపోర్ట్ ఇవ్వటం వల్ల ఇది ఒక మిషన్ అన్నట్టు. అంటే నైట్ టైమ్స్ 2 o'clock 3 o'clock నిద్రపోకుండా పర్మిషన్స్ రావాలి అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేసినప్పుడు 24 అవర్స్కి ప్రతి ఒక్క మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్ నుంచి ఒక టీంని పెట్టారు వాళ్ళు ఇమీడియట్ యాక్ట్ చేయటం. సో మేము వాళ్ళ కావాల్సిన డాక్యుమెంటేషన్ పంపించడం, పర్మిషన్ తీసుకోవటం, స్టేట్లో మళ్ళీ ఈ క్వారంటైన్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్క స్టేట్కి డిఫరెంట్, వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవటం, ఇది ఒక పెద్ద ప్రాసెస్, డిఫికల్ట్ ప్రాసెస్ని కూడా మేము హ్యాండిల్ చేసుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థి విత్ ఆల్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా విత్ కంఫర్టబుల్గా వాళ్ళు ఇంటికి చేసే దాంట్లో ఇక్కడ పేరెంట్స్ని కోఆర్డినేట్ చేసుకోవటం అసోసియేట్స్ ద్వారా వాళ్ళు 24 అవర్స్ మా మీరేం బాధపడదు వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఎందుకంటే వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు మా ఐసమ్ పనిచేసే లోకల్ అసోసియేట్స్కి కంప్లీట్గా వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ వాళ్ళతోటి
కంటిన్యూస్ కమ్యూనికేషన్లో ఉండి మీరేం భయపడద్దు. ఓకే ఈరోజు ఫ్లైట్ వాళ్ళు ఏంటంటే ఆ ప్యానిక్ క్రియేట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్ 4 ఫ్లైట్స్ వేస్తే మా వాడిని ఫస్ట్ ఫ్లైట్లో పంపించండి అంటే ఆ ఒక ఆతృత వాళ్ళు ఎంత తొందరగా మా ఇంటికి వస్తారంటే మేము ఇప్పుడు ఉన్న 160 సీట్స్లో మేము ప్రతి ఒక్కళ్ళని తీసుకురాలేము. హైదరాబాద్ దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా కంపెనీ ద్వారా. సో వాళ్ళందరినీ తీసుకురాం కాబట్టి ఇక్కడ అసోసియేట్స్ ద్వారా వాళ్ళకి సర్ది చెప్పడం, ప్లీజ్ మీరు వెయిట్ చేయండి ప్రతి ఒక్కళ్ళ టర్మ్ వస్తుంది బట్ వీ కెనాట్. బట్ దాంట్లో కూడా ఏంటంటే ప్రయారిటీ ఎవరికైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేదా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి కొంచెం భయపడుతుంది. ఆ విధంగా ఒక్కొక్క ప్రయారిటీ బేస్డ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ విషయంలో కూడా వాళ్ళు ఎందుకంటే ఒక ప్యానిక్ సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న ప్రాబ్లం అయినా కానీ పేరెంట్స్ బ్లాస్ట్ అవుతారు అరే అంటే ఇలా ఇలా అనేసి. సో మేబీ మా వాడికి ఇలా కావచ్చు అలా భయ ఆ భయభ్రాంతుల్ని దూరం చేయడం కోసం అసోసియేట్ ద్వారా కమ్యూనికేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళందరినీ మంచిగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మేనేజ్ చేసి ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటికి సంతోషంగా హెల్తీగా తీసుకొచ్చాం. దానికి మేమంతా హ్యాపీ ఈరోజు ఈ సిచ్యువేషన్ చేసామని. సో ఇది ఓవరాల్ కోవిడ్ సిచ్యువేషన్ ఏ విధంగా మేనేజ్ చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాం. సో ఇక నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా వాళ్ళని బ్యాక్ తీసుకెళ్ళాలి? రైట్, ఇన్ఫాక్ట్ నేను అదే అడుగుతున్నాను. అంటే అక్కడ ఇక్కడ తీసుకొచ్చారు సరే, ఇప్పుడు అక్కడ చదువుకోవాలనుకునే వాళ్ళు, అక్కడ రావాలనుకునే వాళ్ళు, సో వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి? సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్కి వెళ్తారు. సో వీళ్ళు మళ్ళీ మా అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకూడదు. సో 6 మంత్స్ మళ్ళీ మీరు వెళ్ళకపోతే ఇంకా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు చార్టర్స్కి. సో ఈ ఆన్లైన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ అడాప్ట్ చేసుకుంటుంది. ప్లస్ ప్రతి ఒక్కళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే ఏంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అప్రూవ్ చేస్తుందా లేదా, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అప్రూవ్ లేకపోతే మేము ఎట్లా 6 మంత్స్ వేస్ట్ చేసుకుంటాం, మా పిల్లగాడు క్యారీర్ అయిపోతుంది. సో దీని అంతటికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మా ఐఎస్ఎం ఎడ్యుటెక్ సంస్థ పనిచేసే డిఫరెంట్ కంట్రీస్లో ఎవ్రీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అఫీషియల్ ఆర్డర్స్ మేము తీసుకున్నాం. సో ఈ పరిస్థితుల్లో పాండమిక్ సిచ్యువేషన్లో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అఫీషియల్లీ అప్రూవ్డ్. సో ఆ పర్మిషన్స్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన తర్వాత అవి మీకు చూపిస్తాం పర్మిషన్ డిస్ప్లే చేసిన తర్వాత ప్రోగ్రామ్లో. సో ఆ పర్మిషన్స్ ఉన్నప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్లో అప్రూవ్ అవుతున్న అయింది అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ఈ డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ బై దట్ స్పెషల్ గవర్నమెంట్ వేర్ ఎవర్ కంట్రీ దే ఆర్ స్టడీయింగ్. సో ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్కి అప్రూవల్ ఉంది ఈ ఎడ్యుకేషన్కి. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి దాంతో ఏమి సంబంధం ఉండదు. సో ఆఫీషియల్లీ పర్మిషన్ ఉంది కాబట్టి అనవసరమైనటువంటి భయభ్రాంతులకు గురవాల్సిన అవసరం లేదు. సో ఆ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో బెస్ట్ ఎలా ఇవ్వాలి అనేది భానుగారు మీకు ఇప్పుడు చెప్తున్నారు. ఇంకా ఫర్దర్గా కూడా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అని కూడా మీకు చెప్తారు. సో అకాడమిక్ మేనేజ్మెంట్ ఆయన చూసుకుంటారు కాబట్టి మేము కంప్లీట్గా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అకాడమిక్ వైస్ డైరెక్టర్సు, అక్కడ ఉన్న ఐటీ టీమ్స్, ఇక్కడ మా పురుషము, తర్వాత డాక్టర్ భానుగారు, వీళ్ళందరూ ఒక టీమ్గా చేసుకో రెగ్యులర్ ప్రాసెస్. ఈ 3 మంత్స్ నుంచి వాళ్ళు కూడా దాదాపు 18 అవర్స్ పనిచేశారమ్మా. ఎందుకంటే విజువలైజ్ ప్రతి ఒక్క ఫోర్త్ ఫిఫ్త్ క్లినికల్స్ ఇవ్వాలి. మేము కొన్ని హాస్పిటల్స్ని తీసుకొని ఇప్పుడు కొన్ని సర్జరీస్ని షూట్ చేస్తున్నాం. ఓకే, సో ఇదంతా ఒక రెగ్యులర్ ప్రాసెస్. చూపించిన పిల్లలకి ఏ విధంగా ఆన్లైన్లో చూపించాలి, ఒక టాపిక్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బ్రాంకుల్ ఆస్తమా కానీ లేకపోతే సర్జరీ కానీ ఒక అపెండిసైటిస్ అనేది ఏదైనా జరుగుతున్నప్పుడు టీచర్ చెప్పుకుంటూ విజువలైజ్గా ఏ విధంగా చూపించాలి. ఎందుకంటే అక్కడ ఉంటే ప్రాక్టికల్ వాళ్ళు చూస్తారు లేదు ఆ టైం, కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఆన్లైన్లో చూపించాలి కొన్ని వీడియో లెక్చర్స్ని, వీడియో ప్రొసీజర్స్ని కూడా మేము రికార్డ్ చేపిస్తాం. ఓకే, సో ఇదంతా ఒక టీమ్గా చేసి ఒక ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ యా ఎడ్యుకేషనల్ సంస్థ అంటే ఏదో పిల్లల్ని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి డబ్బులు తీసుకొని పంపించడం కాదు. మేము ఇక్కడ నుంచి ఏ విధంగా వాళ్ళని ఈ రెగ్యులర్ ప్రాసెస్లో మేము ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాం. బట్ ఈ టైంలో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఎవరిని మీరు బిలీవ్ చేయాలి అనేది స్టూడెంట్స్ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసిన అవసరం మాకుంది. అదే చిన్న చిన్న కన్సల్టెంట్స్ అయితే మీరు తీసుకురావడానికి ఫ్లైట్స్ వేయలేరు, రైట్, ఆ సిచ్యువేషన్ ప్యానిక్ సిచ్యువేషన్లో ఫుడ్ పెట్టాలంటే వాళ్ళకు ఉన్నంత టీం లేదు, ఇక్కడ కూర్చొని పంపిస్తారు పిల్లలు. పిల్లగాడు అక్కడ ఒక్కడిగా కొన్ని కంట్రీస్లో చాలా కంట్రీస్లో జరిగింది, వాళ్ళకి ఫుడ్ కూడా దొరకలేదు, హాస్టల్స్లో ఉన్నారు. ఇక్కడ మీరు టీవీస్లో క్లిప్ చూశారు పిల్లలకి దగ్గర డబ్బులు తీసుకుని డబ్బులు తీసుకుని కొంతమంది ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటం, అక్కడ ఫ్లైట్స్ లేవని చెప్పి వెనక్కి వచ్చేయటం, ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళకి. కానీ మా స్టూడెంట్స్ ఎవరు ఏ కంట్రీలో చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా ఇలాంటి చీటింగ్ ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ఫుడ్ విషయంలో ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి, ఈవెన్ మా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే మన ఇండియన్ వాళ్ళకి తెలుసు ఇండియన్స్ ఏం తింటారు, ఓకే రైస్ ఆట మన రాజ్మా వెజిటబుల్స్ ఆలు ఇలాంటివి కొన్ని ప్యాకెట్స్ చేసి పెట్టారు.
ఎవరైతే ఒక ఆన్లైన్ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ మెసేజింగ్ సిస్టమ్ పెట్టాం, ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాకు సార్ మా ఫుడ్ ప్రొడక్ట్స్ అయిపోతున్నాయన కానీ నా కాల్ వచ్చిన మెసేజ్ వచ్చినా కానీ ఇమీడియట్గా మా టీము కార్లో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేసాం. ప్లస్ వాళ్ళకి ఏదైనా పాస్పోర్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఆన్లైన్ సిస్టమ్ని క్రియేట్ చేసి దాని ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసాం. సో ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి. సో పోస్ట్ ఇప్పుడు కోవిడ్ ఇప్పుడు వెళ్ళిన తీసుకెళ్ళటం ఎలా అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. కంప్లీట్ గవర్నమెంట్ ఒకవేళ ఇంటర్నేషనల్ క్యారియర్స్ పర్మిషన్ అయిపోతే మాకు చార్టర్ ఫ్లైట్స్ వేసే స్తోమత ఆల్రెడీ ఉందని మేము ప్రూఫ్ చేసాం, అదేవిధంగా వాళ్ళని తీసుకెళ్తాం. బట్ ఆబ్వియస్లీ పేరెంట్స్ని మళ్ళీ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా ఈ సిస్టమ్ ఈ కోవిడ్ కండిషన్స్ కొంత ఇంప్రూవ్ అయిన తర్వాత అంటే మేబీ ఇట్ మే టేక్ వన్ మంత్ అట్ ఎవరికి తెలియదు ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరగబోతుంది అనేది. సో ఉన్న పరిస్థితులను బట్టి ఆ 2-3 మంత్స్ కూడా వీళ్ళు అకాడమిక్ క్యారియర్ మేనేజ్ కాకుండా అది ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా మేనేజ్ చేసుకుంటూ అదేవిధంగా ఆ కంట్రీలో ఉన్న ఇండియన్ ఎంబసీస్ ద్వారా అక్కడ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడైతే వాళ్ళు 100% సేఫ్ అవుతారో స్టూడెంట్స్ ఓకే ఈ కంట్రీ సేఫ్ అక్కడ ఆల్రెడీ కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్లైన్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో వాళ్ళు ఏ విధంగా దీన్ని చేస్తారు ముందు మేము మానిటర్ చేస్తాం అన్నట్టు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలకి కొన్ని స్కూల్స్లో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మొన్న స్కూల్స్ ఓపెన్ చేయగానే 97,000 ఇమీడియట్లీ ఎఫెక్ట్ వచ్చింది. సో అదేవిధంగా ఈ కంట్రీస్లో వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఒక ఎఫెక్ట్ లేదు ఒక 1-2 మంత్స్ మానిటరింగ్ చేసి వాళ్ళంతా సేఫ్గా ఉన్నారు అన్నప్పుడు మేము పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాం. ఆ టైం వరకు కూడా వాళ్ళు అకాడమిక్స్ లాస్ కాకుండా డాక్టర్ భాను గారు ఉన్న యూనివర్సిటీస్లో ఉన్న టీం కేర్ తీసుకుంటాం. ఇది మా పోస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత తీసుకెళ్లేదు ఏ విధంగా అని అన్న పేరెంట్స్కి ఉన్నదని ఈ మెసేజ్ ఇవ్వాలి అంటే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అండ్ ఇంకా ప్రిపేర్ అవుతున్నారు కూడా బికాజ్ ఇంకా బెటర్గా బెటర్ వే ఏది ఉంది అని చెప్పి దాన్ని కూడా తీయడానికి ప్రయత్నిస్తున్నారు. వెల్ అండ్ సార్ అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఇప్పుడు ఎక్కువగా వింటూ ఉన్నాము, ఎక్కువగా అవసరం కూడా అయింది ఇప్పుడు నిజం చెప్పాలంటే. దాని గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉందండి. అంటే మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకి ఓకే ఆన్లైన్ క్లాసెస్ అవి, బట్ కొంతమంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డాక్టర్ చదివించాలనుకునే వాళ్ళకి లేకపోతే చదువుతున్న వాళ్ళకి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ గురించి అంటే ఎలాంటి అవేర్నెస్ని క్రియేట్ చేస్తుంది ఐఎస్ఎం? ఆన్లైన్ క్లాసెస్ అనేది మేము ఇప్పుడు స్టార్ట్ చేయలేదండి. పాండమిక్ వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఫేమస్ అయిపోయాయి, కానీ వీ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్ వే బిఫోర్ అంటే పాండమిక్ కాకుండా ముందు కూడా, దీనికన్నా ముందు కూడా. ఇప్పుడు ఇండియన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడి నుంచి మేము ఏం చేస్తాము అంటే ఇక్కడి నుంచి ఇండియన్ టీచర్స్ని అక్కడికి రెస్పెక్టివ్ కంట్రీస్కి మేము తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో అక్కడ వాళ్ళని ప్లేస్ చేస్తాము. సో మెయిన్గా ఫస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఇమీడియట్లీ వెళ్ళగానే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోజింగ్ డైరెక్ట్లీ టు ద ఫారెన్ ఫ్యాకల్టీ మనకు ఒక ఇండియన్ ఫేస్ అనేది కనిపిస్తే హీ ఫీల్ లిటిల్ బిట్ మోర్ సెక్యూర్ టువర్డ్స్ ద సబ్జెక్ట్. సో అందుకని ఏం చేస్తాము అంటే అట్లీస్ట్ ఫస్ట్ 2 ఇయర్స్కి సంబంధించిన ఫ్యాకల్టీస్ అక్కడ ఆల్రెడీ స్టేషన్డ్ అయి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి అక్కడ నిలబడి లెక్చర్స్ పరంగా ఇప్పుడు మిగతాదంతా యూ కెనాట్ కంప్లీట్లీ ఇప్పుడు కిర్గిస్తాన్ అయినా కజాకిస్తాన్ అయినా ఎక్కడైనా కూడా 100% మీరు రిప్లేస్ చేయలేరు, వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒప్పుకోరు. కానీ లెక్చర్ పరంగా ఏదైతే మనకు మెడికల్ లెక్చర్స్ అనాటమీ ఉంటుందో ఫిజియాలజీ ఉంటుందో ఆ పర్టికులర్ ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారనుకోండి ఆ లెక్చర్స్ మొత్తం ఇస్తే స్టార్టింగే ఫస్ట్ సెమిస్టర్ నుంచే స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే టీచర్ చెప్పేది కానీ వీళ్ళు చెప్పేది కానీ మన కంట్రీ నుంచి వచ్చాడు మన బయట సమ్టైమ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వెళ్తారు. మెట్రో హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, రిమోట్ విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. యాక్సెంట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దెర్ విల్ బి కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఉండొచ్చు, అవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే మేము ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఫియర్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా, అంటే ఒక మన ఓన్ ప్లేస్ నుంచి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్ళినప్పుడు డెఫినెట్గా అది ఉంటుంది ఆ కంఫర్ట్నెస్ అనేది. అమెరికాలో సడన్గా ఎవరైనా తెలుగు వాళ్ళు కనిపిస్తే వచ్చే ఆనందమే వేరుంటుంది కదా. అదే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు సడన్గా అమెరికాకి వెళ్ళినా కూడా దే కెనాట్ స్పీక్ లైక్ అమెరికన్, ఇట్ విల్ టేక్ టైమ్. సో అది అడాప్ట్ చేయడానికి అక్కడ దగ్గర దగ్గర మాకు 8-10 ఇండియన్ టీచర్స్ స్టేషన్డ్ అయి ఉంటారు. ఇదే టీచర్స్ దే విల్ బి రోమింగ్ అరౌండ్ ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ వేరియస్ కంట్రీస్. మనకు ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మాక్సిమం 2-3-4 అవర్స్ డిస్టెన్స్ కన్నా మనకి ఎక్కువ ఉండదు. సో ఇదే ఫ్యాకల్టీ వీళ్ళు ఇన్హౌస్ ఫ్యాకల్టీ, వీళ్ళు కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ కాదండి, వీళ్ళకి డీటెయిల్గా టీచ్ చేసే ఫ్యాకల్టీ. సో ఎందుకు అదే క్వాలిటీ, ఎందుకంటే ఇప్పుడు ఏదో కోచింగ్ కోసం మనం 10 రోజులు పంపించేసాము, మనం సబ్జెక్ట్ ఫినిష్ చేసాము, మనం చేతులు దొరుకుతున్నాం అనేది కాకుండా మినిమం ఒక సెమిస్టర్ మొత్తం ఆ సబ్జెక్ట్ అనేది డీటెయిల్డ్గా ఎవ్రీడే క్లాస్ రూమ్లో టీచ్ చేయగలిగితే స్టూడెంట్కి అర్థమయ్యేది వేరు. దాని తర్వాత మేము ఇచ్చేది అది అడిషనల్ రిసోర్స్ వాళ్ళకి. ఇప్పుడు
సో మేమేదైతే ఆన్లైన్లో యానిమేటెడ్ వీడియోస్ ఇస్తామో వాళ్ళకి క్వశ్చన్ బ్యాంక్స్ కానీ వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా మేము వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 3 ఇయర్స్. సో చాలామంది ఎవరైతే మెడిసిన్లో ఇప్పుడు మెడిసిన్ ఎలా అర్థం చేసుకుంటారు, ఫ్యాకల్టీ ఉంటేనే అర్థమవుతుంది, ఆర్ ఆన్లైన్లో కుదరదు, లైవ్ క్లాస్ అంటే ఆల్వేస్ ఓకే, లైవ్ క్లాస్ ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇంటరాక్టివిటీ ఆన్లైన్లో ఉండకపోతుండొచ్చు, బట్ నౌ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ ఇన్ ఫ్యూచర్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఆన్లైన్. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు వాట్సాప్లో మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవట్లేదు, స్కైప్లో మాట్లాడుకోవట్లేదు. అంటే ఒకప్పుడు అంటే వెన్ కంట్రీ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్, సో ఇప్పుడు చాలామంది ఎవరైతే అపోజ్ చేశారో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఆన్లైన్ గురించి. ఎందుకంటే అవర్ థింకింగ్ అండ్ అవర్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్వేస్ వే అహెడ్. ఏదో ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి మేము ఆన్లైన్ గురించి మాట్లాడుతున్నాం అనేది కాదు, వీఆర్ వీ హ్యావ్ బీన్ టాకింగ్ దిస్ అండ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ అండ్ వీ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ దిస్ ఫస్ట్ 3 ఇయర్స్. అండ్ ఈ ఇయర్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి ఇంకా అవగాహన వచ్చేసింది, అంటే వాళ్ళే మమ్మల్ని చదువుతున్నారు. సో ఇప్పుడు వెళ్ళలేరు కదా, ఆన్లైన్ క్లాసెస్ మీరు టీచ్ చేస్తున్నారా, మీ దగ్గర మీకు ఏమైనా ప్రీ రికార్డెడ్ లెక్చర్స్ వాళ్ళకి ఇస్తున్నారా, వాళ్ళకి ఏమైనా ఈలర్నింగ్ మెటీరియల్ ఇస్తున్నారా అనేది ఇప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తుంది. ఇంతకుముందు మేము చెప్పేవాళ్ళం వాళ్ళకి ఇలాంటి ఎక్స్ట్రా ప్రోడక్ట్ మేము మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఎక్స్ట్రా ఎయిర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనేది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏమంటారు, చాలామంది చెప్పినప్పుడు కూడా అక్కడ ఎంసీఐ కోచింగ్ ఉంది, దాని తర్వాత ఎంసీఐ కోచింగ్ అక్కడ క్యాంపస్లోనే మనం ప్రొవైడ్ చేస్తాము అనేది. వీ డోంట్ టేక్ దట్ నౌ. ఇప్పుడు ఏ మీరు ఎలా డిసైడ్ చేస్తారండి, ఎవరైనా స్టూడెంట్ వచ్చి ఎంసీఐ రాయాలని చెప్పేసి హూ ఆర్ యూ టు డిసైడ్? ఎవరు డిసైడ్ చేయలేరు. సో దాని గురించి మేము ఏం పెట్టుకున్నామంటే ఇప్పుడు ఎంసీఐ అనేది ఇప్పుడు 2 ఏళ్లలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారీలో ఎవరైనా స్టూడెంట్ వెళ్ళాలి అంటే బై ద టైమ్ హీ విల్ కమ్ బ్యాక్ ఆర్ షీ విల్ కమ్ బ్యాక్ దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ కాల్డ్ అస్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్. ఓకే, దాన్ని నెక్స్ట్ అని పెట్టారు. ఓకే, బికాస్ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత, ఎంసీఐ డిజాల్వ్ అయిపోయిన తర్వాత, మనకు గెజెట్ సైన్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ అఫీషియల్ నౌ. అంటే మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది అఫీషియల్గా నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎంసీఐ నుంచి రాలేదు, కానీ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ అనేది అందరికీ తెలుసు. నా ఎఫ్ఎంజి అనేది లేదు, నెక్స్ట్ అనేది వచ్చింది. అదే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో చదివిన స్టూడెంట్స్ రాయాలి, ఇండియాలో మీకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివినా, మౌలానా ఆజాద్ కాలేజ్లో చదివినా కూడా, ఆర్ బిష్కేక్లో ఐఎస్ఎంలో చదివినా కూడా, తజికిస్తాన్లో చదివినా కూడా, కామన్ ఎగ్జామ్ కామన్. అంటే అప్పుడు ఎవరు పాస్ అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. ఇట్స్ నథింగ్ టు డూ విత్ వెదర్ హీ స్టడీడ్ ఫ్రమ్ హార్వర్డ్ ఆర్ ఫ్రమ్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్. నాలెడ్జ్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద స్టూడెంట్. Knowledge is going to decide whether he is going to be a licensed doctor or not annattu ga untundi vallaki. So daniki mem em chesamu ante ippudu MCI andukane mem ilanti padalu vaadakunda national exit test ki kuda mem ela implement chesam ante 2019 lone manaku MCI kotta curriculum ni pettindi. Manaku last 40 ellu 50 ellu nunchi Britishers nunchi unna curriculum edaithe undo Medical Council of India lo adi completely change ayipindi ippudu, adi kuda chaala mandiki teliyadu. Ippudu oka student ni pampichesamu ante. సో కరికులం ఏం చేంజ్ అయింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాక అనాటమీ అనే సబ్జెక్ట్ చదువుకుంటున్నప్పుడు స్టూడెంట్కి తెలియాలి. ఇప్పుడు నేను ఒక బోన్ గురించి చదువుకుంటే నేను ఎందుకు చదువుకుంటున్నాను, హీ కెనాట్ థింక్ లైక్ ఎ డాక్టర్ కదండి. నువ్వు ఇది చదువుకుంటున్నావు ఎందుకు అంటే ఇలాంటి పేషెంట్స్ని నువ్వు చూడబోతున్నావు కాబట్టి అనేది తెలిసి ఉండాలి. అంటే ఎవ్రీ డైడాక్టిక్ లెక్చర్కి ఒక కేస్ సినారియో అనేది మనకు యాడ్ చేయాలి దానికి. ఓకే, నువ్వు ఇది చదువుకుంటే దీనికి ఇలాంటి అసోసియేటెడ్ కండిషన్స్ వస్తాయి, దీన్ని నువ్వు ఇలా ట్రీట్ చేయగలుగుతావు ఆర్ చేయాలి అనేది చెప్తామన్నమాట. దీన్ని మనము కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని అంటాము. అది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2019 నుంచి మనకు ఇంప్లిమెంట్ చేసింది. ఈ సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ, ఎనీ ఎవ్రీ కాలేజ్ ఇన్ ఇండియా హ్యాస్ టు ఇంప్లిమెంట్ దట్ న్యూ కరికులం అన్నమాట. సో కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎలా పెట్టారు అంటే ఇంటిగ్రేషన్ కూడా పెట్టారు. అంటే అనాటమీ చదువుకునేటప్పుడు దట్ టాపిక్ ఇస్ సమ్వేర్ ఇంటిగ్రేటెడ్ టు ఆర్థోపెడిక్స్, అండ్ ఫిజియాలజీ సమ్వేర్ ఇంటిగ్రేటెడ్ టు ఇంటర్నల్ మెడిసిన్. సో వర్టికల్ ఇంటిగ్రేషన్, హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అని కూడా పెట్టారనమాట. అంటే ఇప్పుడు టీచర్స్ కూడా ఎలా టీచ్ చేయాలి అంటే దే హ్యావ్ టు టీచ్ టు ఎ స్టూడెంట్ లైక్ దే ఆర్ టీచింగ్ టు ఏ డాక్టర్, బెడ్ సైడ్ టీచింగ్ చేస్తున్నట్టుగా, అంటే ఒక కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా. అవన్నీ మేము ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాము. ఓకే, అదే ఇప్పుడు మేము కూడా ఎలా ఇస్తామంటే ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చేసి ఒక డైడాక్టిక్ ఎలిమెంట్ ఉంటుంది, చదువుకున్న తర్వాత దానికి అసోసియేటెడ్ నోట్స్ ఇవ్వడము, దానికి అసోసియేటెడ్
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడము అంటే ఈ టాపిక్ చదువుకున్న తర్వాత ఇలా మీకు క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఈ టాపిక్ మీద ఇలా కేసు రావచ్చు. అంటే కేసు సినారియోలు కూడా రియల్ కేసు సినారియోస్ లానే ఉంటాయి. 32-year-old మ్యాన్ కమ్ టు ది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే స్టూడెంట్ ఊహించుకుంటాడు, ఒక పేషెంట్ వచ్చాడు ఈ ఏజ్, సో ఈ ఏజ్ వల్ల ఈ సింటమ్స్ వచ్చాయి, ఈ సింటమ్స్ వచ్చాక మనకు అలాంటి క్వశ్చన్స్ చేశాం కాబట్టి మీ డయాగ్నోసిస్ ఏంటి, మీ ట్రీట్మెంట్ ఏంటి, అది ఫస్ట్ ఇయర్ నుంచే ఇంప్లిమెంట్ చేశారు. సో అది కూడా మనం ఇప్పుడు ఐఎస్ఎం ఆల్ అసోసియేటెడ్ కాలేజెస్లో ఇప్పుడు ఎలా అయితే మనకి ఇండియాలో ఫస్ట్ ఇయర్ నుంచి ఈ నెక్స్ట్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో, కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో, వెస్ట్రన్ వరల్డ్లో దానికి ఆల్రెడీ చేస్తున్నారు. మనం ఏదో ఇన్నోవేట్ చేయలేదు, అది మనం అడాప్ట్ చేసుకున్నాం. సో ఇన్నోవేట్ అక్కడ వాళ్ళు పీబీఎల్స్ అంటారు, అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అని అంటారు. మీరు ఎలాంటి ట్యాగ్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ గుడ్ దట్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ దట్ న్యూ కైండ్ ఆఫ్ సిస్టమ్. యాజ్ అ డాక్టర్స్, యాజ్ అ మెడికల్ ఎడ్యుకేటర్స్ వీ ఆల్సో ఫీల్ వెరీ గుడ్ అండ్ వీఆర్ సో మచ్ ఎంతూజియాస్టిక్ టు టీచ్ దట్ టైప్ ఆఫ్ మెటీరియల్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఎలా ఉంటుందంటే అండి, అలా మీరు అక్కడ ఇండియన్ టీచర్స్ని పెట్టి అక్కడ వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేయించి దాని తర్వాత మీరు డే వన్ నుంచి నేషనల్ ఎగ్జామ్ టెస్ట్కి మీరు కోచింగ్ ఇచ్చారనుకోండి, ఇక్కడ వచ్చాక స్టూడెంట్ ఇప్పుడు ఇండియన్ తోటి కంపీట్ అవ్వాలి కదా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో కంపీట్ అయ్యి అతను అదే నాట్ ఓన్లీ లైసెన్సియేట్ ఎగ్జామ్ అండి, అది అదే ఎగ్జామ్ని వాళ్ళు పీజీకి కూడా సీట్ కోసం కూడా తీసుకుంటున్నారు. సడన్గా నా స్టూడెంట్కి ఒక 70% 80% మార్కులు వస్తే ఫర్గెట్ అబౌట్ గెటింగ్ ద లైసెన్స్, హీ విల్ డైరెక్ట్లీ క్రాక్ ద పీజీ ఆఫ్టర్ కమింగ్ టు ఇండియా. దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ మోటో. అంటే మనం ఒకవేళ 500 మందిని తీసుకెళ్తే ఎంతమందికి మనం లైసెన్సు వస్తుంది ప్లస్ వాళ్ళు ఇక్కడ పీజీ చేయగలుగుతారు. అంటే ఇంతకుముందు ఎలా ఉంటుందంటే ఒక డిస్క్రిమినేషన్ అనేది క్రియేట్ చేశారు, అదొక అపోహ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఫారెన్లో వెళ్ళి చదువుకొని ఎయిమ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎయిమ్స్ ర్యాంకర్స్ ఉన్నారు, పీజీ ర్యాంకర్స్ ఉన్నారు, కానీ ఒక అపోహ క్రియేట్ చేయడం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే మనం అంటాం కదా నీళ్ళేంటో పాలేంటో తెలిసిపోతుంది. ఒక పూల్లో పెట్టినప్పుడు మీకు ఒక కామన్ ఎగ్జామ్ సిస్టంలో పెట్టినప్పుడు ఇండియన్స్ కానీ మీరు ఎక్కడ ఫారెన్ నుంచి రాని, ఇప్పుడు ఎలా అయితే యుఎస్లో కూడా యుఎస్ గ్రాడ్యుయేట్ అయినా సరే మీరైనా సరే ఎవరైనా సరే దే హ్యావ్ టు రైట్ అన్ ఎగ్జామ్ కాల్డ్ అస్ యుఎస్ఎంఎల్ఏ, దెన్ ఓన్లీ దే విల్ గెట్ ఏ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ యుఎస్. సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అంటే వీఆర్ నాట్ వరీడ్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా వరీ అవ్వద్దు. ఇంతకుముందు ఎలా ఉండే ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉందంట కదండి, అక్కడికి వచ్చాక పాస్ అవ్వట్లేదంట కదండి, అంటే అలాంటి అపోహలు అనేది పెట్టుకోవద్దు. కావాలంటే ఏ డాక్టర్స్ అయినా సరే, ఇప్పుడు పేరెంట్స్కి సంబంధించిన తెలిసిన డాక్టర్స్ ఉంటారు, దే కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్, దే కెన్ ఆస్క్ అస్, మీరు ఇంత ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నారు కదా మాకు చూపించండి. అంటే డాక్టర్స్కి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా, పేరెంట్స్ నాన్ డాక్టర్స్ ఉంటే అర్థం కాదేమో. వాళ్ళని తీసుకొస్తే యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ నేను చెప్పేది ఇంకా వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది, ఓకే దిస్ ఇస్ రియలీ బ్యూటిఫుల్, ద ప్రోగ్రామ్, ద వే ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ ఇస్ చాలా బాగా ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే ఏదో ఒక 2-3 10 మంది చెప్పగానే ఒక కోచింగ్ ఇస్తామంటే ఒకటి ఒకటి ప్రతి ఒక్కరికి ఒక పాంప్లెట్లో ఒకటి నానుడు అయిపోయింది అనమాట, ఎంసీఏ కోచింగ్ ఇన్ ద క్యాంపస్. అది అవుతుందా కావట్లేదా మీరు అడగరు, అక్కడ పంపించిన తర్వాత ఎవరు అడగరు. సో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది వీ వాంట్ టు షో ఈ ఇయర్లో ఎంతమంది పాస్ అయ్యారు, ఈ ఇయర్లో ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఎవ్రీ ఇయర్. లాస్ట్ టైం మాకు 450 మంది ఒక బ్యాచ్ బయటకు వెళ్తే 260 మంది పాస్ అయ్యారు ఒకదాని నుంచి, అంటే ఫస్ట్ అటెంప్ట్లో. బై సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్కి వచ్చేసరికి వీ హ్యావ్ మోర్ దెన్ 70-80% ఆఫ్ ద పాస్ పర్సంటేజ్. ఇంతకుముందు ఎలా ఉండే 16-15-13 ఉండే, అంటే ఓవరాల్ ఇండియాలో చెప్తున్నాను, నాట్ టాకింగ్ అబౌట్ దీస్ ఇన్స్టిట్యూషన్స్, ఓవరాల్ ఇండియాలో ఇప్పటికీ పాస్ పర్సంటేజ్ అలాగే ఉంది. కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ ఇంప్లిమెంటింగ్ దీస్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ అనే కాకుండా కోవిడ్ ఉన్నా కోవిడ్ లేకున్నా సరే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో మీరు అడగొచ్చు, ఇప్పుడు స్టూడెంట్స్ అందరు వచ్చేసారు మళ్ళీ ఇండియన్ టీచర్స్ ఏం చేస్తారు, ఇండియన్ టీచర్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, అదే ఇండియన్ టీచర్స్ వీళ్ళకి ఇప్పుడు ఆన్లైన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి విత్ ఇన్ అ వీక్ ఆర్ విత్ ఇన్ 2 weeks ద క్లాసెస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఇప్పుడు ఇంతకుముందు ఫణి గారు చెప్పినట్టుగా వాళ్ళకి సెమిస్టర్ లాస్ అవ్వకుండా మేము ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేసాం. ఎందుకంటే యాక్చువల్లీ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి అంటే మా కాలేజెస్ ఉన్న కంట్రీస్లో సమ్మర్ హాలిడేస్ అక్కడ, సో ఇన్ని రోజులు ఇప్పుడు కోవిడ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు స్టెబిలైజ్ అయిపోవడానికి ఇప్పుడు హాలిడేస్ అయిపోయాయి. నౌ వెన్ న్యూ సెమిస్టర్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్, కొన్నిట్లో ఎండ్ ఆఫ్ ఆగస్ట్లో అవ్వచ్చు, కొన్నిట్లో సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో అవ్వచ్చు, అక్కడి నుంచి మాకు డిసెంబర్ వరకు. ఇప్పుడు ఫణి గారు ఇంతకుముందు చెప్పినట్టుగా మేబీ అక్టోబర్లో వెళ్ళొచ్చు ఆర్ వాళ్ళు డిసెంబర్లో వెళ్ళొచ్చు, కానీ మేము ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇప్పుడు రేపు తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళ తరఫు నుంచి కానీ వీ హ్యావ్ టు బీ కంప్లీట్లీ ఎక్విప్డ్ అండ్ రెడీ. సో దానికి వీఆర్ కంప్లీట్లీ రెడీ. సో ఫర్ దట్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అండి, ఏ కాలేజ్ కూడా దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. ఇట్ ఇస్ నాట్ లైక్ జస్ట్ ఏదో మార్కెటింగ్ పరంగా చెప్తున్నామని కాదు, బట్ ఇట్ ఈస్ సీరియస్లీ ఒక స్టేషన్ అయ్యి అక్కడ ఉండి. ఇప్పుడు నేను ఐఎమ్ హార్డ్లీ స్టేయింగ్ 2-3 మంత్స్ ఇన్ ఇండియా.
నేను 8 to 10 months అక్కడే ఉంటాను. సో అక్కడ ఉండి వేరియస్ కాలేజెస్లో మేము వెళ్తూ ఉంటాం. ఎలా అయితే ఫనీ గారు కూడా ఆర్గనైజేషన్ చూసుకోవడానికి వేరియస్ కాలేజెస్లో తిరుగుతూ ఉంటారు, నేను ఒక 3 months కజాకిస్తాన్, కిర్గిస్తాన్లో 1 month, తజికిస్తాన్లో 1 month, జార్జియాలో, కజాకిస్తాన్లో అలా ఉంటుంది. సో ఇండియాలో ఉండేది ఈ హాలిడేస్ ఉన్నప్పుడు, మళ్ళీ సెప్టెంబర్ ఉన్నప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ అందరూ వచ్చి సమ్మర్ హాలిడేస్లో వస్తారో అదే టైంలో వీ విల్ కమ్ టు ఇండియా, అదర్వైజ్ వీఆర్ విత్ ద స్టూడెంట్స్. సో ఇదండి మనం మెయిన్గా చేసేది అక్కడ. రైట్. అండ్ అంతేకాకుండా 20,000+ స్టూడెంట్స్ని, యూనో, చాలా బెటర్ స్టూడెంట్స్ని అందరికీ మీరు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారని మేము విన్నాము. మీరు చూసారు కదమ్మా, ప్రతి ఒక్క సిస్టమ్ని ద బెస్ట్ మేనేజ్ చేసుకుంటూ బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే న్యూ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవటం, రిఫార్మ్స్ తీసుకురావటం, న్యూ కరికులమ్స్ని అడాప్ట్ చేసుకోవటం, ప్రతి ఒక్క సిస్టంలో అంటే మేనేజ్మెంట్లో ప్రతి ఒక్క సిస్టంలో వరల్డ్ మనకి ఒక కొత్త దానాన్ని నేర్పుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలి. ఒక మనం ఇడ్లీ సాంబార్ ఫుడ్ పెట్టామంటే సాంబార్లో క్వాలిటీ ఎలా ఉండాలి, ఇడ్లీలో సాఫ్ట్నెస్ ఎలా ఉండాలి ఆ ఫుడ్ విషయంలో. హాస్టల్ చూస్తే ఓకే పిల్లలకి ఈ బెడ్స్ అయితే ఇది, ఈ మెట్రాస్లు అయితే వాళ్ళకి సాఫ్ట్గా ఉంటాయి, దీంట్లో ఈ కుర్చీలు కూర్చొని చదువుకుంటే వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా చదువుకోగలరు, లైటింగ్ సిస్టమ్ ఉంటే ఈ లైటింగ్ అయితే బాగుంది. అంటే ఆ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ నుంచి ద మ్యాక్సిమమ్ థింగ్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చినప్పుడు, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చినప్పుడు భానుగారు చెప్పారు, ఇప్పుడు మీరు ఏ అడ్వర్టైజ్మెంట్ ఏ కంపెనీకి చెప్పినా నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఎవరు చెప్పట్లేదు. వీఆర్ ద ఫస్ట్ వన్ టు ఇంట్రడ్యూస్ నెక్స్ట్, ఎస్ వీఆర్ రెడీ ఫర్ దాట్. ఎంసీఏ ఎగ్జామ్ అంతా ముందు స్క్రీనింగ్ టెస్ట్ ఉంది, నేను ఛాలెంజెస్ చెప్తాను. మా ఉన్న కాలేజీలో ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ చేసింది మేము, ఉన్న క్యాంపస్లో ఇండియన్ ఫుడ్ పెట్టింది మేము, సెంట్రల్ ఏషియన్ పూరా సెంట్రల్ ఏషియాలో 5 years అనే మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఐఎస్ఎం మెడిటెక్. సో ఏది చూసినా కానీ ఒక ఫస్ట్ దాన్ని ఏ విధంగా పిల్లలకి అడాప్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ చేయాలి. పంపించే పేరెంట్స్లో చాలామంది ఒక ఎకరం పొలం అమ్ముకుని పంపిస్తారు, రైతులు ఉన్నారు, కూలీ చేసుకుని పంపించే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ మా ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేవాళ్ళు మిడిల్ క్లాస్ పీపుల్ అన్నట్టు, ఇట్స్ నాట్ ఫర్ అప్పర్ గ్రేడ్ పీపుల్ ద్వారా ఎక్కువ ఉంది, మిడిల్ క్లాస్ పీపుల్ వస్తున్నారు. సో వాళ్ళని వాళ్ళు పెట్టే మనీకి వాల్యూ ఏ విధంగా ఇవ్వాలి. కొంతమంది మిడిల్ మా అసోసియేట్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కొంతమందికి మధ్యలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మేబీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా అవ్వచ్చు, లేదా కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళ బిజినెస్లో కొలాప్స్ అయిపోవచ్చు. అలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్గా ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ప్రతి ఒక్క సిస్టంలో మ్యాక్సిమం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి. మా ఒక ఇంటర్నల్గా ఏంటంటే ఇదేదో మనీ తీసుకున్నాం, మనీ సంపాదించాను కాకుండా ఆ మనీని ఏ విధంగా వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ బిజినెస్ కాకుండా వాళ్ళ బెటర్మెంట్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని బెటర్మెంట్ ఏ విధంగా చేయాలని ఫస్ట్ రోజు నుంచి మా మోటివ్. ఇప్పుడు ప్రోషియంలో మేము పెడుతున్నాం అంటే సమ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్ వీఆర్ స్పెండింగ్ ఫర్ దట్ అడాప్టింగ్ దట్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఆ ప్రోగ్రామ్ చేయకపోయినా కానీ మాకు మేము ఫీజు తీసుకుంటాం, పిల్లలకి క్లాస్ చెప్తామని మేము కూర్చోవచ్చు, కానీ ఆ మాకు వచ్చే ప్రాఫిట్స్ ద్వారా కానీ మాకు వచ్చే ఫండింగ్ ఆ పిల్లలే వాళ్ళు. దానికి ఎవరంటే ఇన్వెస్టర్స్ ఎవరంటే మా స్టూడెంట్స్ ఇన్వెస్టర్స్. మేము క్యాంపస్ బిల్డ్ చేస్తున్న ఎవరు ఇన్వెస్టర్స్ అంటే స్టూడెంట్స్ ఆర్ ది ఇన్వెస్టర్స్. సో వాళ్ళ వచ్చే మనీని వాళ్ళ మీదనే ఖర్చు చేసుకుంటూ మేము ఒక ఈవెన్ బిష్కెక్లో కాలేజ్ మేము స్టార్ట్ చేసాం, విత్ 4 rooms మేము స్టార్ట్ చేసాం. ఈరోజు వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ హ్యావ్ అవర్ ఓన్ హాస్పిటల్స్, ఇంకా మేము 4-5 hospitals పెడుతున్నాం. సో ఇదంతా ఏదో నేను చేసింది కాకుండా మా ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. మా ఇండియాలో ఉన్న అసోసియేట్ దగ్గర నుంచి అక్కడ పనిచేసే మెస్లో పాలు తెచ్చే వరకు, మిల్క్ మ్యాన్ వరకు, ప్రతి ఒక్కళ్ళు మాతో 15 years నుంచి అసోసియేట్ ఉన్నారు. అంటే వాళ్ళకి మా మీద ఉన్న నమ్మకం. ఐఎస్ఎం మెడిటెక్ మీరు పనిచేసేప్పుడు మా అసోసియేషన్ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా పరంగా ప్రతి ఒక్కళ్ళు 15 సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు అని మాతోటి. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ప్రమోషన్ చేసి మీరు మార్కెట్లోకి వెళ్తే ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఉంది, ఈ కాలేజ్ బాగుంది అని ఒకదాన్ని ప్రమోట్ చేస్తారు, 2 years తర్వాత నా ప్రాఫిట్స్ ఇక్కడ లేవు, వేరే దగ్గర ప్రాఫిట్స్ అక్కడికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఒక అబ్బాయిని ఇక్కడ అడ్మిట్ చేశారు ఈ కాలేజ్లో, ఆ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు, ఎలా చదువుతున్నాడు, అబ్బాయి ఫెసిలిటీస్ని వాళ్ళకి సంబంధం లేదు. ఆ సంవత్సరం వాళ్ళు డబ్బులు సంపాదించేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ వేరే కాలేజ్ షిఫ్ట్ అయిపోతారు. బట్ మా ఐఎస్ఎం ఐటీటెక్ ద్వారా ఏ కాలేజ్ని అయితే మేము తీసుకుంటాము దాన్ని 100% ఇంప్లిమెంటేషన్ విత్ కంప్లీట్ ఫెసిలిటీస్ ఈ అసోసియేట్స్ ఏదైతే ప్రామిస్ చేస్తారో పిల్లలకి వాళ్ళ రియాలిటీ చూపించి కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, కొన్ని ఫెసిలిటీస్ మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు చెప్పండి మాకు, విల్ ట్రై టు ఇంప్రూవ్. యాక్సెప్ట్ చేస్తున్నాం, మా ఫాల్ట్స్ ఉన్నాయి, మేము యాక్సెప్ట్ చేస్తాం, కానీ డెఫినెట్లీ విల్ పుట్ అవర్ ఇన్పుట్స్. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని మనస్ఫూర్తిగా మేము దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. మేబీ మేము సక్సెస్ కావచ్చు, కొన్ని చోట్ల మేము 50% సక్సెస్ కావచ్చు, బట్ పేరెంట్స్కి పిల్లలకి ఎప్పుడు ఐఎస్ఎం ఎడ్యుటెక్ అనేది మాకోసం ఉన్నది అన్న ధైర్యాన్ని మేము చూపిస్తున్నాం.
ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మాకు వచ్చిన మంచి భగవంతుడి దయవల్ల దాదాపు ఇన్ని కంట్రీస్లో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నా కానీ ఏ ఒక్క స్టూడెంట్కి కోవిడ్ పాజిటివ్ అక్కడ మేము ట్రీట్మెంట్ చేయలేదు. ఓకే, ఎవరికి కోవిడ్ ఎఫెక్ట్ అవ్వలేదు. టైంలో ఏదైనా సిమ్టమ్ జస్ట్ వాళ్ళకి ఫీవర్ వచ్చినా కానీ భయపడేవాళ్ళు పిల్లలు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం మేము ఐసోలేటెడ్ పెట్టామన్నట్టు హాస్పిటల్స్. ఓన్లీ వాళ్ళు ఇమీడియట్గా హాస్టల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఎవరు తెలియదు, కోవిడ్ అనేది ప్రపంచంలో ఇప్పుడు ఆల్రెడీ అమిత్ షా గారికి, పొలిటీషియన్స్కి, ప్రతి ఒక్కళ్ళ కోసం అది ఇది చెప్పి రాదు కదా. సో అందులో హాస్టల్స్లో ఉన్నప్పుడు మాస్క్గా రావచ్చు అన్న భయం, ఒకళ్ళు వచ్చిందంటే పొరపాటున ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ కావచ్చు, అందుకు కలుస్తూ ఉంటారు కాబట్టి అనేసి ఇమీడియట్గా చిన్న సిమ్టమ్ ఉన్నా కానీ ఐసోలేట్ చేసాం. బట్ భగవంతుడి దేవల్ల పిల్లలందరూ క్షేమంగా, ఎవరికి కోవిడ్ ఎఫెక్ట్ కాకుండా, మేము ఎవరికి ట్రీట్మెంట్ చేయలేదు కోవిడ్ అన్న క్యాంపస్లో, అందరిని ఇంటికి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా వాళ్ళు మాకు ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన కొంతమంది పాజిటివ్ వచ్చినా కానీ జస్ట్ మైల్డ్ సిమ్టమ్స్తో వచ్చి వాళ్ళందరూ సేఫ్ అయిపోయారు. సో భగవంతుడి దేవల్ల చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే మేము ఈ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా, అంటే పిల్లలందరినీ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉండటానికి ట్రై చేసాం, దాంట్లో మేము సక్సెస్ అయ్యాం. సో ఫర్దర్ కూడా ఇక కంక్లూజన్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క పేరెంట్ని ఎడ్యుకేట్ చేయలేము అండ్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. మార్కెట్లో డిఫరెంట్ కన్సల్టెన్స్ ఉంటారు, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం తెలియదు. వాళ్ళది ఏంటంటే ఏదో డబ్బుల కోసం చేయాలి, స్టూడెంట్ పంపించాలి అని ఉంటారు. ఏదో మీకు లక్ష రూపాయలతో, మేము ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో కాంపిటీషన్ కోసం మేము లక్ష రూపాయలు తక్కువ చేస్తాం, 5 లక్షలు తక్కువ చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ తీసుకొస్తారు. పాపం ఒక ఫార్మర్గా ఉంటాడు, ఆయన ఒక ఎకరం పొలం అమ్ముకొని 15 లక్షలు అవుతుంది, ఆయన స్తోమత మ్యాక్సిమం 15 లక్షలు అనుకుంటాడు. వాళ్ళు ఎలాగానే ఉన్న బడ్జెట్ని చెప్పకుండా ఓకే 15 లక్షలు మేము చేపించేస్తాం అని వాళ్ళ ఒక నమ్మకం కుదర్చడం, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజ్ చెప్పి చేయటం. ఆయనకి పాపం 15 లక్షలు పెట్టి ఒక ఎకరం పొలం ఉన్న పొలాన్ని నమ్ముకుని నేను పంపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి 5 సంవత్సరాలు అయిన తర్వాత మా పిల్లగాడు నెక్స్ట్ ఎగ్జామ్ ఇవ్వగలడా ఇవ్వలేడా, అది ఇవ్వకపోతే తను ఈక్వల్ టు 12th క్లాస్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాకపోతే ఆ నాలెడ్జ్ ఇవ్వట్లేదు. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అని కొత్త రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నది ఓకే మాది, దానివల్ల కాస్ట్ ప్రొడక్ట్ పెరగచ్చు కొంచెం, బట్ ఆ 15 లక్షలు ఖర్చు పెట్టడానికి ఒక 1 లక్ష 2 లక్షలు కొంచెం మోటివేట్ చేసుకుంటే దాని వాల్యూ బయటకు వస్తుంది. ఆ చేసిన ప్రొడక్ట్ వాల్యూని తీసుకురావటం కోసం ఓకే, భానుగారు చెప్పినట్టు ఇప్పుడు ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. అవును, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం ఎడ్యుకేటెడ్ ఫీల్డ్ అయితే తెలుసు వాళ్ళకి. బట్ చాలామంది పాపం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు పంపిస్తూ ఉంటారు, వాళ్ళని ఇష్టం వచ్చిన విధంగా మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ చెప్పి చేయడం కన్నా మేమేంటంటే ఉన్న అన్ని కాలేజీల్లో కూడా బడ్జెట్ ఒక అంటే 5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేయడంలో ఫుడ్ ఫెసిలిటీసు, 5 సంవత్సరాలు ఒక సంవత్సరంకి ఒకసారి ఇండియా వెళ్ళి రావడానికి ఖర్చులు, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో అయ్యే ఖర్చులు, అక్కడ ఉన్న వాళ్ళు అయ్యే పాకెట్ మనీ ఖర్చులు, ఈ ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, మెస్ ఖర్చులు, ఇవన్నీ మేము కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా స్టూడెంట్కి చెప్తాం. సో అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనేది నేను ఒక ఎక్స్పీరియన్స్, మీ 17 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నాం, ఎవరైనా సరే 20 లాక్స్ కంటే తక్కువ అయిపోతుంది అని చెప్తే అది తప్పు. ఎవరైనా సరే ఈ బడ్జెట్ మాకున్న కాలేజీలో, ఈవెన్ ఈ అబ్రాడ్ కాలేజీకి వెళ్ళాలంటే 20 నుంచి 30 లాక్స్ మధ్యలో డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంది, కంట్రీ సిటీ దాని మీద. ఈ అంటే ఏం చెప్తారు, ట్యూషన్ ఫీజు ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మా ఏదైనా ఒక కాలేజ్ తీసుకుంటే $4,000 ట్యూషన్ ఫీజు ఉంది. సో $4,000 మల్టిప్లై బై 5 ఇయర్స్ ఇట్స్ అరౌండ్ $20,000. సో 14-15 లాక్స్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, 15 లక్షల్లో మెడిసిన్ పూర్తి. పాపం పేరెంట్ అట్రాక్ట్ అవుతాడు, తను ఎడ్యుకేటెడ్ కాదు, దానికి 15 లక్షలు మనీ చూస్తారు, వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటారు ఓకే నేను ఈ పొలం అమ్ముతా లేకపోతే నీ మా వైఫ్ గోల్డ్ అమ్ముతాను 15 లక్షలు వస్తాయి అనుకుంటాడు. కానీ ఆ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు ఆ 5 లక్షలు ట్యూషన్ ఫీజు కడితే సరిపోదు కదండి, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫుడ్ తినాలి, హాస్టల్స్లో ఉండాలి ఓకే, 5 ఇయర్స్లో వాళ్ళు 5 ఇయర్స్ 5 టైమ్స్ రాకపోతే 3 టైమ్స్ అయినా ఇండియా రావాలి, అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్లో ఖర్చు ఉంటుంది. సో ఇవన్నీ మా అసోసియేట్స్కి చెప్పేది ఏంటంటే మీరు ట్రాన్స్పరెంట్గా చెప్పండి, వాళ్ళకి ఎవ్రీథింగ్ తెలియాలి, పేరెంట్స్కి ప్యాకేజ్ బడ్జెట్ ఉండాలి వాళ్ళ మైండ్లో ఓకే. మ్యాక్సిమం ఎంట్రీ చేయలేకపోతే మమ్మల్ని హెల్ప్ అడుగుతారు, సార్ మా దగ్గర ఇంత ఉంది 15 లక్షలు ఉంది, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా, బ్యాంక్ లోన్ చెప్పగలరా, బ్యాంకింగ్ నుంచి ఏమైనా మాకు ఎడ్యుకేషనల్ లోన్స్ ఏమైనా హెల్ప్ చేయగలరా అంటే ఎస్ బ్యాంక్స్ ఉన్నాయి, మీకు బ్యాంక్ లోన్స్ వస్తున్నాయి కొన్ని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా స్టార్ట్ చేయబోతుంది, వాళ్ళు కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఇస్తున్నారు వితౌట్ రిటర్న్, ఈవెన్ ఆంధ్ర గవర్నమెంట్ ఐ థింక్ అరౌండ్ 15 లాక్స్ ఫండ్ ఇస్తున్నారు వీళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, దాంట్లో ఏమైనా అప్రూవ్ చేసుకోవచ్చు. దానికి మా కాలేజీలో అన్ని కాలేజీల్లో కూడా అన్ని కంట్రీస్లో కూడా అప్రూవల్స్కి మేము ఆల్రెడీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నాం.
సో ఈ విధంగా ఒకవేళ ఫైనాన్షియల్ కాకపోతే బట్ వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా చెప్పండి, ఇది తప్పండి. 15 లక్షలు అవ్వడం అనేది కాదు, అది కుదరదు. ఒక మీరు 15 లక్షలు అంటే మీకు 5-10 లక్షలు మీకు డెఫినెట్గా మెడిసిన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, నాకు తెలిసినంత వరకు అందరికీ తెలుసు. సో ఈ విధంగా అన్నట్టు బానుగారు చెప్పినట్టు ఇప్పుడు వితిన్ 1 ఇయర్ నెక్స్ట్ 2021 or 2022 జామ్స్ మ్యాక్సిమం 22 ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వస్తుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి. మేము ఒక సంస్థ అధినేతగా ఐఎస్ఎం మెడిటెక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా డాక్టర్ భానుగారు చెప్పిన విధంగా నేను ఛాలెంజ్ తీసుకోగలను. మేము 20-30 లక్స్ మధ్యలో స్టూడెంట్స్ని తయారు చేసి నెక్స్ట్ ఎగ్జామ్కి యుఎస్ఎంఎల్ఈ ఫ్లాబ్ ఏ ఎగ్జామ్కి అయినా సరే ఎనీ ఎగ్జామ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోండి, మౌలానా ఆజాద్ కాలేజ్ తీసుకోండి, కర్ణాటకలో రామయ్య కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ తీసుకోండి, ఏ ప్రైవేట్ కాలేజ్లో వాళ్ళు 1 కోటి రూపాయలు చేయనండి, ఏదైనా చేయండి. మేము 20-30 లక్స్లో ఎండ్ ప్రోడక్ట్స్ మేము చూపిస్తాం. ఓకే, వీ కెన్ ఛాలెంజ్ దట్ అవర్ కాంపిటేటివ్ స్టూడెంట్ కెన్ ఛాలెంజ్ విత్ ఎనీ ఆఫ్ దీస్ కాలేజెస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆల్రెడీ మా దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. న్యూయార్క్లో న్యూయార్క్ యూనివర్సిటీలో మా స్టూడెంట్ రెసిడెన్సీ చేస్తున్నాడు, యూకేలో ఫ్లాప్ చేసి యూకేలో రెసిడెన్సీ ప్రోగ్రామ్స్లో ఉన్నారు. కొన్ని హాస్పిటల్స్కి మేనేజ్మెంట్లో మియామీ హాస్పిటల్లో మా స్టూడెంట్ మంచి పోస్ట్లో ఉన్నాడు. అట్లా చాలా ఉన్నారు. ఈవెన్ ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లియర్ చేసిన వాళ్ళు, సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జన్స్ ఉన్నారు, ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. మేము ఒక 100లాది ఎగ్జాంపుల్స్ ఇవ్వగలం. అండ్ దే ఆ టైంలో వాళ్ళకి 10 లక్షల్లో 15 లక్షల్లో కంప్లీట్ చేస్తారు. ఈ టైం కొంచెం కాస్ట్ పెరిగి 25 లక్స్కి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు 20-30 లక్స్లో చేసిన వాళ్ళకి కూడా సార్ చెప్పినట్టు భానుగారు చెప్పినట్టు నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు ఓన్లీ మా ఎయిము వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయటం కాదు, వాళ్ళు ఇక్కడ పీజీ ఎగ్జామ్స్లో లోకల్గా స్టూడెంట్స్ తోటి కాంపిటేటివ్గా ర్యాంక్స్ తెచ్చుకోవాలి. వాళ్ళని మేము ఈ 20-30 లక్స్ ప్యాకేజ్లోనే వీళ్ళకి కాంపిటేటివ్ ఇవ్వాలి. ఎస్, వీఆర్ రెడీ టు టేక్ దట్ ఛాలెంజ్. మేము నెక్స్ట్ ఫర్దర్ 2-3 ఇయర్స్లో ఐఎస్ఎం మెడిటెక్ తరఫున ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో పేపర్లు యాడ్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ పర్సంటేజ్ని మేము ఇస్తాం. దట్ పర్సంటేజ్ షుడ్ మ్యాచ్ విత్ ఎనీ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, దాన్ని మేము కాంపిటీషన్గా తీసుకుంటాం. ఓకే, గాంధీ మెడికల్ కాలేజ్లో 37% వచ్చింది పాస్ ఫస్ట్ అటెంప్ట్, ఐఎస్ఎంలో 27-30 రావాలి అన్న కాంపిటీషన్ తోటి. ఇప్పుడు మేమేదో స్టూడెంట్స్కి బెనిఫిట్స్ కోసం గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురాం, మీరు ఎగ్జామ్ తీసేయండి లేకపోతే ఎగ్జామ్లో మార్క్స్ తగ్గించండి, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఏంటంటే మనం ఏదో భయపడుతున్నట్టు. మేము దానికి లేదు, మేము ఓన్లీ కాంపిటీషన్కి రెడీగా ఉన్నాం. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టండి, ఎంత డిఫికల్ట్ ఎగ్జామ్ పెట్టండి, అవర్ స్టూడెంట్స్ ఆర్ రెడీ ఫర్ దట్ వార్. అది మా సంస్థ నుంచి ఇవ్వాల్సిన మెసేజ్. సో పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. మీరు ఆ చిన్న చిన్న కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళి తీసుకుంటారా, లేదా ప్రతి ఒక్క నిమిషంలో మీతో పాటు ధైర్యంగా ఉండి ఫ్లైట్స్ కూడా వేయగల స్తోమత కలిగి మీకు అక్కడ నమ్మకం కుదిరి 3 మంత్స్ హాస్టల్లో పెట్టినా కానీ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసే ధైర్యం ఉండి, ఈ కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా మీతో ప్రతి ఒక్క నిమిషం మీతో ఉన్నాం, మీ అందరినీ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చూసాం. సో ఈ విధంగా ధైర్యం ఇచ్చే సంస్థల ద్వారా ఈ ఉన్నటువంటి కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలా లేదా బయట వదిలేసిన కన్సల్టెంట్స్ ఉన్నారు, మీరు చూసారు చాలా మంది టీవీలో వచ్చి అక్కడ స్టూడెంట్స్ ఇరుక్కుపోయారు, ఇక్కడ స్టూడెంట్స్. పైగా ఒక అధినేతే కాకుండా మీరు కూడా డాక్టర్స్ కాబట్టి మీకు కూడా తెలుస్తుంది డెఫినెట్గా, మీ పేరెంట్స్ కూడా ఎలా కష్టపడ్డారు ఎంతవరకు తీసుకొచ్చారు ఇది తెలుస్తుంటుంది. అంటే ప్రతి పేరెంట్ కోరుకునేది అదే. నాకు తెలిసి పేరెంట్స్కి ఆ డ్రీమ్ ఉంటుంది పిల్లల్ని ఒక పొజిషన్లో చూడాలని, ఎస్పెషల్లీ మెడిసిన్ చదివించాలనుకునే వాళ్ళకి అది కొంచెం టఫ్ అయి ఉండొచ్చు, అయినా కూడా అదొక డ్రీమ్ ఉంటుంది, దాన్ని మీరు ఇంత చక్కగా ఫుల్ఫిల్ చేస్తున్నారు. అండ్ మీ వెనకాల అంటే ఐఎస్ఎం ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? సో మేము ఇది 2003లో స్టార్ట్ చేసామమ్మా. డెఫినెట్లీ మీరు అన్నట్టుగానే నేను ఒక అబ్రాడ్ గ్రాడ్యుయేట్ని. సో ఓవరాల్ ఈ 17 ఇయర్స్లో కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని నాతో జరిగిన ఇన్సిడెంట్తో రిలేట్ చేసుకుంటూ, ఓకే ద ఫస్ట్ డే ఐ వెంట్ దేర్ ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, సో పిల్లలు ఆ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ కాకూడదు అని మనతో మ్యాచ్ చేసుకుంటూ, మనం కూడా ఒక స్టూడెంట్ ప్లేస్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఓకే ఈ సిచ్యువేషన్లో తన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు కాబట్టి దాన్ని రూల్ అవుట్ చేసుకుంటూ ట్రై చేసాం. అదేవిధంగా మా పేరెంట్స్ ఒక మిడిల్ క్లాస్, మా ఫ్యామిలీ నన్ను పంపించినప్పుడు ఇక్కడ సీట్ కోసం ఎంత కష్టపడ్డారు మా ఫాదర్ వాళ్ళు, ఎంత డబ్బులు కట్టాల్సి వస్తే వాళ్ళు చేయలేకపోయారు, ఆ బాధ పేరెంట్స్లో ఉండే బాధ, పేరెంట్స్లో ఉండే ఉత్సుకత, అంటే మా ఫాదర్ ఒక డాక్టర్ కాబట్టి మా వాడిని కూడా డాక్టర్ చేయాలి. అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది టీచర్స్ అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు, మా దగ్గరకు వచ్చిన పేరెంట్స్కి లోపల బనినంత చనిపోయి ఉంటుంది. సో ఈస్ వర్కింగ్ ఇన్ కిందకు వచ్చి మా ఆఫీస్కి వచ్చి కింద కూర్చుంటారు, వాళ్ళకి అలవాటు కింద కూర్చుంటారు, పైన కూర్చోడం అలవాటు. అలాంటి పేరెంట్స్ కూడా వచ్చారు నా దగ్గరికి,
వచ్చి సార్ ఎట్లయినా సరే వీళ్ళు చదివించాలి మా వాడిని అన్న వాళ్ళలో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మనం పడ్డ కష్టం పడకూడదు నెక్స్ట్ సో వాళ్ళకి ఈ విధంగా మాక్సిమం ఫెసిలిటేట్ చేయాలి ఎక్కడా కూడా మోసాలు లేకుండా అంటే అసోసియేట్స్ మాతో పనిచేసే వాళ్ళు కానీ అక్కడ మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ సిస్టంలో కరప్షన్ లేకుండా చెప్పేది చెప్పి తీసుకోండి ఓకే వీఆర్ గెట్టింగ్ దిస్ మచ్ ఆఫ్ ప్రాఫిట్ అది ఒక బిజినెస్ రూల్ మేము కొంత మనీ ఎన్ని చేయాలి ఎన్ని చేయకపోతే మీ సిస్టమ్ని మేనేజ్ చేయలేము అది వాళ్ళకి తెలుసు మాకు తెలుసు అది కూడా ట్రాన్స్పరెంట్గా చెప్పి తీసుకుందాం కానీ ఒక సిస్టమ్ని మనం మేనేజ్ చేయాలి రిజల్ట్స్ని తీసుకురావాలి ఇది దాన్ని అడాప్ట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని నమ్మే విధంగా ఇప్పుడు మా అసోసియేట్స్ ఉన్నారంటే వాళ్ళని వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రైట్ తెలుసుకుంటారు అసోసియేషన్ అనేది డెఫినెట్గా మెయింటైన్ చేస్తారు ఈ 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడే కూర్చొని ఉన్నారు ప్రతి సంవత్సరం ఆఫీసులు మార్చరు ప్రతి సంవత్సరం కాలేజీలు మార్చరు ఎందుకంటే మీరు ఒక సిస్టమ్ లేదని చూడండి అమ్మ చిన్న ఒక పని చేస్తున్నారు ఒక సంస్థలో పని చేస్తారు మీరు అక్కడ మోసాలు చేశారని అక్కడ కూర్చోలేరు అవును నెక్స్ట్ ఇయర్ మిమ్మల్ని ఆ ఫేస్ చేయలేరు మీరు అని ఒక 15 సంవత్సరాల నుంచి ఒకే కాలేజ్ మీద ఒకే ప్లేస్లో కూర్చొని ఒక వేలాది మంది విద్యార్థిని కంప్లీట్ చేసి చూశారంటే ఆ సిస్టమ్కి ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఎవరు మీరు అడిగేదానికన్నా కానీ రిజల్ట్ బేస్డ్ ఎంతమంది ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మినిమం 50 మంది విద్యార్థులు మా వాళ్ళు కోవిడ్లో పనిచేస్తున్నారు మినిమం అది గవర్నమెంట్కి మేము ప్రౌడ్గా చెప్పగలం ఈ టైంలో ఎంత డెఫిషియన్సీ ఉంది డాక్టర్ స్టాఫ్ అలాంటి టైంలో కూడా మా స్టూడెంట్స్ గాంధీ హాస్పిటల్లో చేస్తున్నారు విజయవాడలో చేస్తున్నారు గుంటూరులో చేస్తున్నారు కర్నూలులో చేస్తున్నారు ఇట్లా ప్రతి ఒక్క ఏరియాలో మా స్టూడెంట్స్ కోవిడ్కి సర్వీస్ ఇస్తున్నారంటే గవర్నమెంట్కి కూడా మేము ఒక విధంగా హెల్ప్ చేస్తున్నట్టు సో ఈ విధంగా ప్రతి ఫీల్డ్లో మాక్సిమం మా ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ రెస్పాన్సిబిలిటీ దోస్ థింగ్స్ ఆర్ అవర్ బేసిక్ థింగ్స్ మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి దాని రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం కంప్లీట్ చేద్దాం అండ్ ఈ రెస్పాన్సిబిలిటీలో మాక్సిమం ట్రాన్స్పరెన్సీ చూపిద్దాం రైట్ మనల్ని నమ్మాలి అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ఎన్నోసార్లు పిల్లల్ని ఎక్కడ కూడా దాచాం పేరెంట్స్ ఏ టైంలో అయినా సరే మా కంట్రీస్కి రావాలి మా కాలేజీకి రావాలి వచ్చినప్పుడు మాతో ఉండండి మా మెస్లో తినండి మా హాస్టల్లో ఉండండి పిల్లలు ఎలా ఉంటున్నారో చూడండి అని కానీ ఇప్పుడు కూడా వాళ్ళని ఎదురు మేము ఈవెన్ అడ్మిషన్ చేసే టైంలో కూడా పేరెంట్స్ వెళ్ళాలంటే మోస్ట్ వెల్కమ్ మీరు వచ్చి మీ పాపని ఒక అమ్మాయిలకు సపరేట్ హాస్టల్ ఉందా లేదా అని భయపడతారు ఏదో చెప్పడం కదా మీ పాపని కంఫర్టబుల్గా సేఫ్గా ఉందా లేదా మీరు ఒక అడ్మిట్ చేసి పాపని హాస్టల్లో మీ బెడ్ చూసుకొని రూమ్ చూసుకొని సేఫ్గా ఓకే వచ్చి హాయిగా నిద్రపోవచ్చు మా పాప ఒక సేఫ్ చేతిలో ఉంది మా బాబుకు సేఫ్లో ఉన్నాడు వాడికి కరెక్ట్ ఫుడ్ అందుతుంది అని తెలుసుకొని వచ్చి అడ్మిట్ చేయండి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కూడా ఉన్న అడ్మిషన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే మ్యాక్సిమం మేము ట్రై చేస్తున్నాం ఐ కెన్ అండర్స్టాండ్ సిచ్యువేషన్ అగైన్ కోవిడ్ వల్ల ఫైనాన్షియల్గా చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు బట్ డాక్టర్స్లో బాగా అవేర్నెస్ వచ్చింది ఓవరాల్ ప్రపంచం అంతా డాక్టర్స్ని ఒక ఆర్మీగా ఒక ఆర్మీ వాళ్ళకి ఏ విధంగా అయితే వ్యారియర్స్ని చూపించారో అదేవిధంగా ఇప్పుడు డాక్టర్స్ని చూపిస్తున్నారు సో ఎంతోమంది పేరెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు మా జాయినింగ్ కోసం అవును మా పిల్లల్ని డాక్టర్లు చేయాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగింది సో బట్ చేర్పించాలన్న ఉత్సాహం ఉంది చేర్పించాలన్న కోరిక ఉంది మేబీ ఫైనాన్షియల్గా కొంత ఈ బిజినెస్ లాస్ కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉండొచ్చు మీకు ఇచ్చే 100% అష్యూరెన్స్ మేము కంపల్సరీగా కొన్ని డిఫరెంట్ ప్యాకేజెస్తో వస్తాం ఈ సిచ్యువేషన్లో డిస్కౌంట్స్ ఇస్తాం ఫస్ట్ ఇయర్ ఫీజులో డిస్కౌంట్స్ ఇవ్వటం లేదా ఈ ఫస్ట్ ఇయర్ ఫీజుని 5 ఇయర్స్లో కట్టుకునేటట్టు ఏ విధంగా అయితే వాళ్ళని మౌల్ చేసుకుంటూ అదేవిధంగా మా క్వాలిటీ పరంగా కూడా మేము కాంప్రమైజ్ కాలేం కాబట్టి మరి ఇలాగ ఫ్రీగా అయితే ఎలాగో చెప్పలేము మెడికల్ ఎడ్యుకేషన్ బట్ మినిమైజ్ చేసుకుంటూ ఖర్చుల్ని ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వగలం ఓకే 1 ఇయర్ మీకు స్ట్రగుల్ పీరియడ్ ఈ స్ట్రగుల్ పీరియడ్లో కొంత అమౌంట్ కట్టండి మాకు మిగిలిన అమౌంట్ కావాలంటే ఫర్దర్ వితిన్ 1-2 ఇయర్స్లో ఇంప్రూవ్ అవుతుంది బిజినెస్ దాన్ని మీరు ఆ విధంగా 3-4 ఇయర్స్లో కట్టచ్చు సో కంఫర్ట్ అనేది తీసుకొస్తున్నాం సో దయగుంచి మీరు డిసిషన్ తీసుకునే ముందు ఫస్ట్ ఇయర్ ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకున్నారో ఇమీడియట్గా మేము క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం ఆన్లైన్ క్లాసెస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ ఎనీ టైం ప్రతి ఒక్క కాలేజ్లో ఏ తారీఖు నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయో చెప్తున్నాం ఒక మినిమం అమౌంట్ కట్టి దాంట్లో మీరు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయొచ్చు ఏ రోజైతే వరల్డ్ ఓపెన్ అవుతుంది సిచ్యువేషన్ బెటర్ అవుతుందో విత్ ఇన్ ఎ వీక్ మేము అక్కడికి వచ్చి ఆఫ్లైన్ క్యాంపస్లో స్టార్ట్ చేసుకోవచ్చు రైట్ వెల్ అండ్ అలాగే ఎఫ్ఎంజీలో చాలామంది టాప్ చేసి ఉన్నారు ఇంతకుముందు వరుసగా మీ స్టూడెంట్స్ అని విన్నాను అండ్ దాని గురించి అలాగే అంటే నెక్స్ట్ ఏంటి అనే దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను
అవునండి. ఇప్పుడు 2017 నుంచి చూసుకుంటే ద మూమెంట్ మనం ఈ కొత్త ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశామో కంప్లీట్లీ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం హ్యాండ్ ఓవర్లో తీసుకుని ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అంటే దిస్ ఇస్ ద ఫోర్త్ ఇయర్ కంటిన్యూస్గా టాప్ 3లో మన స్టూడెంట్స్ ఉంటారు. అంటే 150 మార్క్స్కి 300కి పాస్ అయినా కూడా మన వాళ్ళు ఎలా అంటే 180 రావాలి, 200 రావాలి, 230, 240 కూడా క్రాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో 240కి వచ్చింది మనకు అవుట్ ఆఫ్ 300 అంటే 80% వచ్చినట్టు. అంటే 80% ఆ స్టూడెంట్ అక్కడ ఆ క్వాలిటీ ఉంటేనే వస్తుంది. సో అండ్ అనదర్ క్వశ్చన్ పీపుల్ మే ఆస్క్ లైక్ అందరికీ ఎందుకు రాదు అని చెప్పేసి, అందరి కెపాసిటీ ఒకటి ఉండకపోతుండొచ్చు, బట్ వెన్ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక పర్టికులర్ కాలేజ్ నుంచి పాస్ అవుతున్నారు అంటే మీరు ఒక ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఆల్ అసోసియేటెడ్ కాలేజెస్ తీసుకొని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీకు ఒక 1400 మంది పాస్ అయితే ఉట్టి ఐఎస్ఎం నుంచే మీకు 400 మంది ఉంటారు. మీకు వేరే కాలేజెస్ అన్ని కంట్రీస్లో పెద్ద ఒక 100 కాలేజెస్ ఉంటాయి, మా అసోసియేటెడ్ కాలేజెస్ మొత్తం 10 కాలేజీలు ఉంటాయి. అంటే 10 కాలేజెస్ నుంచే మనకు మినిమం మనకు ఇయర్ బై ఇయర్ ఫస్ట్ 200, 300, 400 మంది మనకు అవుట్పుట్ మనకు పాస్ అవుతున్నారు అంటే సో యూ సీ హౌ మెనీ డాక్టర్స్ వీఆర్ గివింగ్ ఇట్ టు ద కమ్యూనిటీ. అంటే ఇది కూడా ఇంతకుముందు ఫండి గారు చెప్పినట్టుగా ఇది ఫ్లెక్సిబిలిటీ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు నేనేదో వెళ్ళిపోగానే సడన్గా మనకు హోమ్ ఫట్ అని ఒక్కరోజు అయ్యేది కాదు. హీ హ్యాస్ టు గివ్ దట్ ఎన్వైరన్మెంట్. అక్కడ కాలేజ్ వాళ్ళు మనకు సహకరించాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి, ఆ కాలేజ్ వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే మనం వెళ్ళగానే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు అడాప్ట్ సమ్ థింగ్స్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ 50% తగ్గుతాయి. ఇప్పుడు ద కంప్లీట్ సిస్టమ్ ఈస్ ప్లేస్డ్. ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు 2017లో ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ఇట్ ఈస్ ట్రమెండస్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ బికాస్ దే నో వాట్ ఈస్ ప్రోసియం, వాట్ ఈస్ భానుప్రకాష్, ఇప్పుడు ఫండి గారు ఎందుకు తీసుకొచ్చారు, మనం ఏం చేయాలనుకుంటున్నాం. అంటే వాళ్ళు కూడా ఒక విజన్ ఇవ్వాలి మనం. వాళ్ళ ఇన్స్టిట్యూట్కి కూడా ఎలా ఉంటుంది అంటే ఓకే మాస్ కాలేజ్ నుంచి పాస్ అయిన వాళ్ళు ఇండియాలో ఇంత పాస్ పర్సంటేజ్ వచ్చింది, పాస్ అయ్యారు. ఈవెన్ ఫర్ దేర్ ఇన్స్టిట్యూట్ ఇన్ దేర్ కంట్రీ ఇస్ ఆల్సో ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ దెమ్. వాళ్ళకి అక్రిడిటేషన్స్కి కానీ వాళ్ళకి కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి. ఎవరైనా సరే ఇప్పుడు మేనేజ్మెంట్ తరఫు ఇప్పుడు ఫండి గారికి ఉండాలి, సంస్థ తరఫు నుంచి పంపిస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నేను చూసుకుంటున్నప్పుడు నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి, ప్లస్ యూనివర్సిటీ తరఫు నుంచి యూనివర్సిటీ మేనేజ్మెంట్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో అది ఎప్పుడు నడుస్తుంది, కోహెసివ్గా ఈ ముగ్గురు కలిసి పనిచేసినప్పుడే నడుస్తుంది. ఆ కోహెసివ్నెస్ క్రియేట్ చేయాలి అంటే పెద్ద టీం వర్క్ కావాలి, ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ టీం వర్క్. అంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చాలామందికి ఏం చెప్తానంటే ఇప్పుడు ఏ కన్సల్టెంట్కి వెళ్ళినా కూడా ఒకే కామన్గా వాడేటివి ఏంటంటే ఇప్పుడు ఇండియన్ మెస్ ఉంటుంది మనకు, చాలామంది పెట్టవచ్చు, కానీ హౌ మెనీ పీపుల్ ఆర్ మేనేజింగ్ ద టఫెస్ట్ పార్ట్ ఇస్ ఎడ్యుకేషన్. ఎంతమంది మేనేజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ అది అడగండి మెయిన్గా కన్సల్టెంట్స్ని. సో హౌ ఆర్ యూ ప్లానింగ్, వాట్ ఈస్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్, వాట్ ఈస్ యువర్ ప్లాన్, హౌ మెనీ ఇండియన్ టీచర్స్ ఆర్ దేర్, మీరు క్లాసెస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, మీకు లాస్ట్ 3 ఇయర్స్లో వచ్చిన పాస్ పర్సంటేజ్ ఏంటి, ఎంతమంది చేశారు, ఎంతమందికి మనకి బయటకు వచ్చారు. సో ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది లిస్ట్ చేసుకొని వెళ్ళాలి డెఫినెట్గా, ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఎలా ఉంటుంది అంటే మీరు ఇక్కడ సడన్గా తమిళనాడుకి ఒక టూర్కి వెళ్తేనే మీకు ఖచ్చితంగా మీకు ఫుడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఒక దేశాన్ని దాటి ఇప్పుడు కజాకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా ఇలాంటి తజికిస్తాన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు యూ విల్ హ్యావ్ ద టేస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు నేను ఇక్కడికే కాదండి, ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను బయట ఎక్కడన్నా తిన్నా కూడా మా ఇంట్లో మా అమ్మ చేసినట్టుగా వంట చేయలేరు ఎవరు కూడా. సో అవన్నీ కామన్. సో యూ విల్ అడ్జస్ట్ అండ్ యూ విల్ అడాప్ట్ ఆటోమేటిక్గా. అది ఒక సెమిస్టరో రెండో సెమిస్టర్లలో మీరు ఫ్రెండ్స్ తోటి కాలేజ్ ఎన్వైరన్మెంట్ మీకు లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల మీరు అడాప్ట్ అయిపోతారు. కానీ ఎడ్యుకేషన్ని మీరు అలా అడాప్ట్ అవ్వగలుగుతారా? ఓకే నేను 3 ఇయర్స్ వరకు నేను ఎంజాయ్ చేశాను లైఫ్ని, ఫోర్త్ ఇయర్ నుంచి నేను చదవడం స్టార్ట్ చేస్తానంటే కాదు కదా. సో ఎడ్యుకేషన్కి అడాప్ట్ మాత్రం డే వన్ నుంచి అవ్వాలి. మిగతా వాటికి అడాప్టేషన్ టైం తీసుకున్నా సరే ఎడ్యుకేషన్కి మాత్రం డే వన్ నుంచి వాళ్ళు అడాప్ట్ అయ్యి ఉండాలి, బికాస్ ఎవ్రీ సెమిస్టర్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో మేము ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ వచ్చిన తర్వాత ఇండియన్ మనకు కరికులం తోటి ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ తోటి పోటీ పడి వాళ్ళకి పీజీ సీట్స్ తీసుకురావాలి అంటే ఎఫ్ఎంజి కన్నా కూడా మాకు బాధ్యత పెరిగినట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉందంటే ఓకే లైసెన్స్ అయిపోతే మా బాధ్యత అయిపోయింది, లైసెన్స్ తర్వాత ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు పీజీ రాయాలి కదండి, దర్ ఇస్ అనదర్ ఎంట్రన్స్ టెస్ట్ దే హ్యావ్ టు రైట్. మళ్ళీ అక్కడ దెర్ ఆర్ సో మెనీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ ఎవ్రీ వన్ ఆర్ కమింగ్ ఇన్ టు వన్ పోలింగ్ సిస్టమ్. సో మాకు కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒకటి ఉంది దట్ ఓకే మీరు అంటున్నారు కదా ఇప్పుడు మా కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళతోటి మ్యాచ్ అవుతున్నారు, ఎలా చూడండి అప్పుడు ఎంతమందికి పీజీ వచ్చాయి, ఏ ఇన్స్టిట్యూట్స్లలో పీజీ ఏ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నారు అని వాళ్ళు చెప్పినట్టుగా వీ విల్ డిక్లేర్.
సో అప్పుడు ఏంటంటే మీరు క్లియర్గా ఎస్ దిస్ ఇస్ ద ఎడ్యుకేషన్ క్వాలిటీ మీరు చేస్తున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఫణి గారు ఇంతకుముందు చెప్పారు, ఎవరైనా సరే స్టార్ట్ చేసింది ఫస్ట్, మేము కూడా ఎడ్యుకేషన్ రిఫార్మ్ని స్టార్ట్ చేసింది ఐఎస్ఎం నుంచే ఫస్ట్. సో ఎవరైనా సరే ఇక్కడి నుంచి చూసి కాపీ చేయాల్సిందే. తర్వాత ఒక రెండేళ్ల తర్వాత మేము చెప్పినవన్నీ ఎవరైనా తీసుకురావచ్చు, కానీ హూ స్టార్టెడ్. అండ్ ఆల్వేస్ ఫస్ట్ ప్లేయర్ హ్యాస్ అ బెనిఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్. ఇప్పుడు వాళ్ళు మేము స్టార్ట్ చేసినప్పుడు వి నో వాట్ ఆర్, వన్ ఇయర్ తర్వాత మాకు తెలుసు అంటే మనం ఒకటి ఇలా జరుగుతుండొచ్చు అని మనం వెళ్తాము. కానీ ఓకే ఇక్కడ మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు అని అర్థం చేసుకునేసరికి స్టేబుల్గా ఉన్నాము. వేరే వాళ్ళు ఒక రెండేళ్ల తర్వాత స్టార్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ వచ్చిన తర్వాత హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ ఫర్ దెమ్ టు అడాప్ట్ టు దట్ సిచ్యువేషన్? మేబీ అనదర్ 2-3 ఇయర్స్. హౌ మెనీ పీపుల్ ఎగ్జాక్ట్లీ నో వాట్ ఈస్ నెక్స్ట్ అండ్ వాట్ ఈస్ ద కరికులం? అసలు ఇక్కడున్న వాళ్ళని మీరు ఎవరినన్నా కనుక్కోండి, అసలు కొత్త కరికులం వచ్చిందని కూడా 90% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. అవును, అది చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి ఇన్ఫర్మేషన్, నేను ఆపోజిట్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ చెప్పడానికి ఇష్టపడను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే హాఫ్ నాలెడ్జ్ తోటి పంపించవద్దు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీజ్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ అనుకోండి. చాలామంది ఏం చేస్తారంటే క్యాపిటల్ సిటీ అని పంపించేస్తారు, అదని పంపించేస్తారు, గవర్నమెంట్ యూనివర్సిటీ అంటారు. అంటే టర్మినాలజీస్ చాలా వాడతారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్ ద టర్మినాలజీ, కన్ఫ్యూజన్ అన్నమాట. అవన్నీ టర్మినాలజీ కాదండి. ఇప్పుడు మీరు సింపుల్ థింగ్, బేసిక్ థింగ్, బుక్ ఓపెన్ చేసి చదివితే మీకు టాపిక్ వస్తుంది, అది ఫైనల్ కదా. మీరు హైదరాబాద్లో కూర్చున్నా, తమిళనాడులో కూర్చున్నా, ఇంకెక్కడ కూర్చున్నా కూడా మేము టీచ్ చేసి మీకు అర్థమై మీరు చదివితే మీకు నాలెడ్జ్ వస్తుంది, అదే బేసిక్. సో ఇవన్నీ కాకుండా మిగతావన్నీ ఓకే యాడెడ్ ఫీచర్స్ ఉంటాయి, కానీ ఈ బేసిక్ని పక్కన పెట్టి మిగతావన్నీ మీరు ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్ ఒక క్వాలిటీ స్టూడెంట్ లాగా మీరు బయటకు ఇవ్వకపోతే వచ్చేస్తాడు స్టూడెంట్ ఫినిష్ చేసుకొని. ఇట్ విల్ టేక్ 2 ఇయర్స్ ఫర్ హిమ్ టు క్లియర్ ఎంసీఎస్ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్. ఒక 3 ఏళ్ళు పీజీ సీట్ రాకుండా కూర్చున్నారనుకోండి, ఇప్పుడు ఎలా అంటే పీజీ సీట్ రాలేదు అంటే లైసెన్స్ కూడా రాలేదనుకోండి, నెక్స్ట్ క్వాలిఫై అవ్వకుండా 3 ఏళ్ళు ఉంటే ఎంబీబీఎస్ ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు కలిపి క్లియర్ అవ్వడానికి 8 ఏళ్ళు చేసినట్టు కదా. అంతే కదా, అంటే అది పేరెంట్స్ మీద భారమే కదా. ఇట్ నాట్ ఓన్లీ 5 ఇయర్స్ చిన్న చిన్న లక్ష రూపాయలు చీప్ ఈ విధంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి, బట్ ఫర్దర్ గా 5 ఇయర్స్ తర్వాత వాళ్ళ క్యారియర్ ఏంటి అది ఆలోచించట్లేదు పేరెంట్స్. దాని మీద ట్రాన్స్పరెన్సీ చూపిస్తున్నాయి. భానుగారు చెప్పినట్టు మీ కంప్లీట్ నాలెడ్జ్తో వెళ్ళండి, 5 ఇయర్స్లో వచ్చిన బట్టే టైం సేవ్, ఇమీడియట్గా ఎగ్జామ్ క్లియర్ చేసుకోవాలి, ఇమీడియట్ ప్రాక్టీస్ చేయాలంటే తన ఎర్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. అదే లేదంటే నార్మల్గా వెళ్ళి ఒక డిగ్రీ ఇస్తారు, 5 ఇయర్స్లో డిగ్రీ తీసుకుని వస్తారు, ఆ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్, ఎంత ఫైనాన్షియల్ లాస్. లోన్స్ తీసుకుంటారు ఇప్పుడు ఫార్మర్స్, కానీ వాళ్ళకి వచ్చిన కౌలు డబ్బులు ఒకటేసారి పంపించాలని అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే స్టూడెంట్ కూడా ఉంటుంది, ఓకే మా నాన్న కానీ మా అమ్మ కానీ మాకు ఇంత 20 లక్షలు పెట్టి పంపించారంటే వచ్చిన తర్వాత నేను రీపే చేసుకోవాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళు అంత కష్టపడకూడదు. వాళ్ళు ఆల్రెడీ 5 ఇయర్స్ నా గురించి కష్టపడ్డారు, ప్రతి నెలకు పంపించాలి ప్లస్ ఫీజులు కట్టాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి అతనికి అంటే ఆ బాధ్యత మాది కదా, వాళ్ళని కంప్లీట్లీ రెడీ చేసి ఎగ్జామ్కి కంప్లీట్లీ ఫినిష్ చేసుకుని చేసే బాధ్యత మాది. వచ్చిన తర్వాత నిజంగానే ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ మ్యాక్సిమం 3rd అటెంప్ట్లో ఒక క్లియర్ చేసేసుకున్నాడు అనుకోండి ఒక స్టూడెంట్ అనేది, అప్పుడు ఇమీడియట్లీ ఆ స్టూడెంట్ ఏం చేసేది ఫ్యామిలీ కూడా ఉపయోగపడుతుంది కదా. అంటే ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంత గ్రో అవుతుంది చూడండి, అంటే అది కూడా ఒక బర్డనే. అంటే ఇవన్నీ ఏంటంటే క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ ఫండ్ గారు చెప్పినట్టుగా ట్యూషన్ ఫీజ్ ఇంటూ 5 ఇయర్స్ ఇది ఈక్వల్ టు 14 లాక్స్, దట్ ఈస్ ద స్టూపిడ్ మ్యాథమెటిక్స్. దర ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇల్లు నడిపించాలి అంటే ఇంటికి కిరాయి కట్టేస్తే అయిపోతుంది అని అనుకో, మనం కరెంటు బిల్ ఉంటుంది, కిరాణా ఉంటుంది, పాలు ఉడుకుంటుంది, అట్లా 100 ఉంటాయి. అవన్నీ పేపర్ మీద వేసుకొని నా ఇన్కమ్ ఎంత, నేను ఎంత కట్టగలను, ఏ కాలేజీకి పోగలను, అదే కాకుండా ఓకే జస్ట్ 1-2 లక్షల డిఫరెన్స్ ఉన్నంత మాత్రాన నేను తక్కువ ఉంది కాబట్టి నేను పంపించేస్తాను అనేది కాకుండా వచ్చిన తర్వాత ఏంటి సిచ్యువేషన్, అక్కడ ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అన్ ఎడ్యుకేషన్ ఆల్సో. ఇప్పుడు సడన్గా ఎవరికో జ్వరం వచ్చింది, ఎవరికో ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, సమ్మన్ ఎవరికో కాల్ చేయడానికి ఎవరో ఒక పర్సన్ ఉన్నారు కదా, ఇంటికి అయితే కాల్ చేయలేడు కదండి, హైదరాబాద్ ఆఫీస్కి కాల్ చేయలేడు, లోకల్ స్టాఫ్ ఎవరున్నారు. సో ఇవన్నీ ఐఎస్ఎం ఎడ్యుటెక్ ద్వారా బానుగా చెప్పినట్టు హెల్త్ ఇష్యూస్లో మేము ఉన్న ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటున్నామో, ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిందో మాకు ఒక మైండ్ థాట్ ఏమొచ్చిందంటే ఎస్ ఎగ్జాక్ట్లీ సమ్వేర్ వీఆర్ ల్యాకింగ్ సమ్ ఇన్ మెడికల్ సిస్టమ్. సో ఇమీడియట్లీ మేము ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఈ సంవత్సరం నుంచి ఐఎస్ఎం ఎడ్యుటెక్ ఉన్న ప్రతి ఒక్క కంట్రీలో ఇండియా నుంచి క్రిటికల్ కేర్లో పనిచేసిన ఇద్దరు డాక్టర్స్ని ఇండియన్ డాక్టర్స్ మేము ప్లేస్ చేస్తున్నాం, స్టేషన్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే టీచర్స్ ప్రాబ్లమ్ టీచర్స్ని ప్లేస్ చేసాం, అదేవిధంగా డాక్టర్స్ హెల్త్ సిస్టంలో ఆబ్వియస్లీ క్రిటికల్ టైంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది పిల్లలకి అన్నకున్నప్పుడు
ఇప్పుడు మేము ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో చూసి ఈవెన్ మా స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది ఆల్రెడీ క్రిటికల్ కేర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే మా దగ్గర జాబ్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మా దగ్గర పని చేయడానికి మా సీనియర్ గ్రాడ్యుయేట్స్ అట్లా ఓవరాల్ చూసుకొని ప్రతి ఒక్క స్టేషన్లో ఇద్దరు క్రిటికల్ కేర్ పనిచేసిన డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి 24 అవర్స్ వాళ్ళకి సిస్టమ్ అంటే అదే అండ్ పేరెంట్స్ మేము ఒక మంచి చేతిలో పెట్టాం మేము హాయిగా పండుకోవచ్చు అది మా కంప్లీట్ ఏంటంటే విల్ గివ్ యూ కంప్లీట్ సేఫ్ డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూది కూడా ఉద్దేశం అదే ఎందుకంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలామందికి మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి అంటే దేశం కానీ దేశంలో వెళ్ళి స్ట్రగుల్ అయ్యి ఆ రిస్క్ తీసుకునే కంటే ఒక నమ్మకమైన సంస్థలో ఒక దీంట్లో జాయిన్ చేస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అక్కడ పిల్లలు ప్రశాంతంగా ఉంటే ఇక్కడ పేరెంట్స్ ప్రశాంతంగా ఉంటారు అఫ్ కోర్స్ నేను నా కూతుర్ని పెళ్లి చేసుకుని కూతుర్ని నేను డెఫినెట్గా డాక్టర్ చదివించాలనుకుంటున్నాను అండ్ పైగా ఇలాంటి ఓపెన్ ఛాలెంజ్ నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఏమో వినడం అండ్ ఒక ఛానల్లో ఒక ఓపెన్ ఛాలెంజ్ లైక్ మేము 20-30 లాక్స్లో మేము ఇట్లా చేయగలుగుతాం అనేది ఏ కాలేజ్ మేనేజ్మెంట్ అయినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ మేనేజ్మెంట్ అయినా మేము ఛాలెంజ్ చేస్తాం రైట్ మేము చెప్పి చూపిస్తాం అండ్ బేసిక్గా నాకు తెలుసండి వేరే అబ్రాడ్లో చదివించాలనుకునే పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటుందండి ఫుడ్ ఎలా ఉంటుంది వాతావరణం ఎలా ఉంటుంది 20 లాక్స్ చెప్పే కదా మీరు అనుకున్నట్టు ఏది ట్రాన్స్పరెంట్ ఎక్స్పెన్సెస్ రైట్ దాంట్లో పిల్లగాడు కోలా తాగినా దాంట్లో ఇంక్లూడెడ్ ఉంది హాస్పిటల్స్ డిఫరెన్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడా కాదా ఆఖరికి బర్త్డే పార్టీస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను మేము ఒక సంస్థ ద్వారా అగ్రిమెంట్ ఇస్తాం కావాలంటే మా దగ్గర ఉంది కొన్ని కాలేజీలో మేము కంప్లీట్ ప్యాకేజ్ కూడా తీసుకుంటాం మీ యొక్క ఆర్థిక స్తోమత ఉంటే కంప్లీట్ ప్యాకేజ్ మాకు కట్టండి మేము ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకుంటాం 25 లాక్స్ మాకు ఇవ్వండి దాంట్లో మీకు ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ మీకు ఒక డౌట్ అనిపిస్తే ఓకే డాలర్ రేట్ పెరిగిపోతుందేమో అలాంటి మైండ్ సెట్ ఎలాంటి ఉంటే 25 లాక్స్ మాకు కట్టండి వన్ టైం పేమెంట్ ఆర్ 1 ఇయర్లో లోపు కట్టండి మేము అగ్రిమెంట్ చేస్తాం ఫైనాన్షియల్గా ఏ విధంగా మీకు సేఫ్టీ వాళ్ళంతా కంప్లీట్ లీగల్గా అగ్రిమెంట్తో మేము రెడీగా ఉన్నాం మీకు ఆ 25 లాక్స్లో ఎవ్రీథింగ్ మీకు చెప్పిన ప్రతి ఒక్క ఫెసిలిటీ ఫుడ్ హాస్టల్ ఫ్లైట్ టికెట్స్ అక్కడన్న తనకున్న ట్రాన్స్పోర్ట్ ఖర్చులు హెల్త్ ఖర్చులు ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేసి చేస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఇప్పుడు ఇచ్చే ఫెసిలిటీస్లో మేము ఒక అమౌంట్ తీసుకుంటే అక్కడున్న టీము కంప్లీట్ ఫ్రీ అంటే ఏదన్నా బేసిక్ రిక్వైర్మెంట్స్ మొత్తం అదే కాకుండా ఒకవేళ అక్కడ ట్రీట్మెంట్ చేయలేని కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే అక్కడున్న మా డాక్టర్స్ కూడా చేయలేక హ్యాండిల్ చేయలేకపోతే ఏమైనా జరగచ్చు అలాంటిది ఇమీడియట్గా అట్లాంటప్పుడు ఈ సంవత్సరం నుంచి మేము ప్యాకేజ్లో 1 ఫ్లైట్ టికెట్ ఫ్రీ ఇస్తున్నాం రిటర్న్ ఆ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ చేసి అక్కడ టీం ఓకే మా వల్ల కావట్లేదు దీన్ని అర్జెంటుగా ఇండియా పంపించాలి ఒక సూపర్ స్పెషలైజ్డ్ హాస్పిటల్కి పంపించాలి అక్కడ మేనేజ్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఒక్కోసారి అక్కడ మేనేజ్ చేసిన పేరెంట్స్ అంటారు సార్ అంత క్రిటికల్ కాబట్టి మేము చూడాలనుకుంటున్నాం దగ్గర ఉండాలనుకుంటున్నాం అన్నప్పుడు మేము ఇమీడియట్గా ఆయనకి వచ్చిపోవడానికి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ చేసి అదే ప్యాకేజ్లో ఇస్తాం అన్నట్టు సో ఇవన్నీ కంప్లీట్ అని అందుకనే ఛాలెంజ్ అనేది మాది ఓపెన్ నాకు తెలిసి ఐఎస్ఎంలో జాయిన్ చేస్తే ఒక స్టూడెంట్ని సో వాళ్ళ పేరెంట్స్ అమ్మో నెక్స్ట్ ఎంత అవుతుందో ఎంత కట్టాలో ఎక్కడి నుంచి తేవాలి ఏమవుతుందో తెలియట్లేదు అనే కన్ఫ్యూజన్ అయితే ఉండదు సో ప్రశాంతంగా వాళ్ళు జాయిన్ చేసి ప్రశాంతంగా ఉండొచ్చు ఇక్కడ కూడా నాకు తెలిసి అంటే సింపుల్ డిఫరెన్స్ అండి ఒక ఆర్గనైజేషన్కి ఒక ఫ్యామిలీకి ఉండే డిఫరెన్స్ అది ఇప్పుడు ఆర్గనైజేషన్ అంటే ఎలా ఉంటుంది అంటే ప్యూర్లీ బిజినెస్ ఉంటుంది ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 4 పెద్దవాళ్ళు ఉంటే కలిసి డిస్కస్ చేసుకునేది మా దగ్గర కూడా అలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వీల్ హ్యావ్ ఎ టీమ్ మీటింగ్స్ డిపార్ట్మెంట్ వైజ్ టీమ్ మాట్లాడడం ఇప్పుడు ఎడ్యుకేషన్ దాంట్లో ఏదైనా కొత్త రిఫార్మ్స్ తేవాలన్నా ఏమన్నా వచ్చినా కూడా ఫండ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడము ఇప్పుడు వేరే దాంట్లో కానీ హాస్టల్స్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా క్లాసెస్లో ఫెయిల్ చేస్తున్నా కూడా మా దృష్టికి వచ్చింది మేము అడగడము రైట్ సో వీ డోంట్ వర్క్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ అదంతా ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ అన్ ఐఎస్ఎం ఫ్యామిలీ ఇట్ ఈస్ అ కంపెనీ ఇట్ ఈస్ ఆర్గనైజేషన్ కాకుండా లైక్ అ ఫ్యామిలీ వీ విల్ వర్క్ అంటే ఆ బాండ్ అలా క్రియేట్ అయిపోయింది ఇప్పుడు నేను 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇంక ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా మనకు ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మాకు ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇంకా ప్రతి స్టేట్లో కూడా అంటే ఇప్పుడు మనకు ఒక కొత్త కన్సల్టెంట్ వచ్చినట్టు మన కన్సల్టెన్సీ లాగా కానీ మనకు ఒక కొత్త పార్ట్నర్ వచ్చింది అని అనుకోకుండా ఓకే వీఆర్ ఇన్వైటింగ్ 1 పర్టిక్యులర్ పర్సన్ ఇన్ టూ అవర్ ఫ్యామిలీ అండ్ వీల్ ఆల్సో టెల్ హిమ్ ఇంతకుముందు ఫండ్ గారు కానీ నేను కానీ ఏవైతే చెప్పామో అవన్నీ కూడా వాళ్ళకి చెప్తాము సో ఇఫ్ దే అడాప్ట్ టు అవర్ సిచ్యువేషన్ దే విల్ స్టే రైట్ అండ్ ఇఫ్ దే డోంట్ అడాప్ట్ దే విల్ గో ఇన్ 1 ఇయర్ ఓన్లీ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఖచ్చితంగా 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ కానీ ఏమైనా 15 ఏళ్ళ నుంచి ఉన్నారు అంటే ఫ్యామిలీతో మింగిల్ అయితేనే సాధ్యమవుతుంది లేదా 1 ఇయర్ 2 ఇయర్ మాకు నచ్చకపోయినా లేకపోతే వాళ్ళకి నచ్చకపోయినా ఈ ఫ్యామిలీలో బ్రేకప్స్ అనేటివి వచ్చేస్తాయి అందుకనే సో ఐ నెవర్ ఫెల్ట్
నాతో పాటు ఎంతమంది అయితే ఉన్నారో దెన్ ఎవర్ ఫెల్ట్ దట్ దే ఆర్ వర్కింగ్ విత్ అన్ ఆర్గనైజేషన్. సో ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్కి కూడా అలాంటి ఎన్వైర్న్మెంట్ మేము క్రియేట్ చేయగలుగుతున్నాం అక్కడ. యా అంటే ఎడ్యుకేషనే కాదు, డెఫినెట్గా అక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాన్నే కూర్చోబెడుతుంది స్టూడెంట్ని అక్కడ. అదర్వైజ్ ఎన్నో రన్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. ఫ్రెండ్స్ కూడా అంటారండి వచ్చిన తర్వాత అక్కడికి, మేము ఇండియా మేము బయట కంట్రీలో ఉన్నట్లేదు ఇండియాలో ఉన్నట్టుంది. మెస్కి వస్తారు, ఇండియన్ కుక్స్ ఉంటారు, ఇండియన్ మేనేజ్మెంట్ ఉంటారు, ఇండియన్ స్టూడెంట్స్ తింటూ ఉంటారు. బయటకు వెళ్తే ఎక్కడ చూసినా ఇండియన్ స్టూడెంట్స్, మనకి ఎక్కడ చూసినా కూడా ఒక ఇండియనైజ్డ్ వాతావరణం. వాళ్ళు యూనివర్సిటీకి వస్తే మాట్లాడడానికి నేనుంటాను, ఇండియన్ టీచర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఫారెన్ ట్రిప్ అన్నట్టుగా ఉండదు, ఒక రాష్ట్రం నుంచి ఏదో ఇంకో రాష్ట్రంకి వచ్చినట్టుగా ఉంటుంది. అంటిల్ ఆర్ అన్లెస్ దే గో టు సమ్ రిమోట్ ప్లేసెస్. సో అలాంటిది క్రియేట్ చేయాలి అంటే ఏదో ఒక రోజులో రెండు రోజుల్లో కుదరదండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్ ఉంటాయి దాంట్లో. అంటే ఒక ఒక హిస్టరీ లేనిది ఒక హిస్టరీ క్రియేట్ చేయలేము. సో అది క్రియేట్ చేసాం కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ చేయగలుగుతున్నాం ఏదైనా సరే. అండ్ నిజంగా చాలా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎందుకంటే చాలామంది చదివించాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఐఎస్ఎం వైపే చూస్తారు. మీ ఫ్యామిలీలోకి చాలామంది స్టూడెంట్స్ రావాలని, అండ్ మీ ఫ్యామిలీ నుంచి వరల్డ్కి చాలా మంచి డాక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ అండి.